దక్షిణ పక్క చెట్ల ధర దొరికింది. ఈ బంతితోనే బాబు ఆడుకుంటున్నారు. నగల కోసం ఎవడో బిడ్డను ఎత్తుకుపోయి ఉంటాడు. వెంటనే పోలీసులకు ఫోన్ చేయండి. ఉండబోయే రండి. దొంగతనాలు మహా జరుగుతున్నాయంట. పాతగేడిని కదూ పోలీసులు వచ్చి నా మీద పడతారు. అసలు ఇంకా మనం ఈ ఊళ్ళో ఉండడం మంచి పని కాదు. మూటముల్ని కట్టే మకాం ఇచ్చేద్దాం. చూస్తానే కానీ ఊరంతా గాలించామండి. అనుమానం ఉన్న గుడిసెలన్నీ వెతికించాం. ఇంతవరకు జాడ తెలియలేదు. చుట్టుప్రక్కల వాళ్ళకు కూడా రిపోర్ట్ పంపించాం సార్. ఇన్స్పెక్టర్ గారు, ఒక్కగాను ఒక్క మగ బిడ్డ, మా వంశంకుడు. మా శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేస్తాం సార్. వస్తాను. ఊరుకోండి అమ్మగారు, మా నౌకర్లందరినీ పెట్టి ఊరంతా గాలిస్తున్నాం. పోదండి అయ్యా. బాబు దొరుకుతాడంటావు? దొరుకుతాడని అనుకోవాలి. దొరికేదాకా వెతికించాలి. అంతకంటే మనం ఏం చేయగలం? రాత్రి బోండు కళ్ళల్లో మెదులుతున్నాడు. ఎక్కడున్నాడో ఎలాగున్నాడో. బండా అన్న తిన్నానా? మా బాబు గారు కొంచెం తినమ్మా. అన్నం తింటావా? ముగ్గు కూర్చోమన్నావా?
నీ ముఖం చూశాను. ఇదిగో నా ఇష్టం, నేను రాను, నీ ఇష్టం వచ్చిన పెట్టుకో. అదేమిట్రా? నీకు తెలీదమ్మా, ఈయన చేర్చేవంటి తప్పుడు పడలేదమ్మా. బియ్యంలో రాళ్ళు కలపమంటాడు, కాఫీ పండులో చింతకిందల పొడి కలపమంటాడు, అమ్మా పసిపిల్లలు తాగే పాల పండులో కూడా కలిసి కలపమంటాడు. కలిపితే నీదేం పోయిందిరా, ఆ పాపం పుణ్యం అయిందేగా. అబ్బా నీదేమైనా చెప్పమ్మా, నేను మాత్రం ఆ పనిలో పోను. అబ్బో దిగొచ్చాడు ధర్మరాజు, నీలాంటి ఎమ్మసంపల మాత్రం కదిలే. అబ్బా సరే ఓ నీ కర్మ, నీ కర్మ ఇల్లు కడిచేదే కాదురా, నువ్వు చదివిన చదువులకి కలెక్టర్ అవుతావా, గవర్నర్ అవుతావా? అదేం కానక్కర్లేదులేమ్మా, ఇలాంటి పాపిష్టి పనులు చేసేదానికంటే బిచ్చ వెతుకు తినటం మీరు. అట్టాగా
మీరు కొరకనే చూడక్కర్లా. బస్సు దిగ్గానే పెద్ద నోటు మార్చి మీ డబ్బులు మీకు ఇచ్చేస్తాను. నేను అబద్ధం అన్నాడు సత్యహరిచంద్రుడు సమత్తమ్ముడిని. ఏమయ్యా డ్రైవరు, బస్సు దుబ్బున కూలబడింది, ఇంతకీ ఏం జరిగింది? తిరిగిపోయిందండి. గొప్ప గుచ్చావు, మరి ఇప్పుడు ఎట్లా? ఎట్లా ఉంది, రాత్రి అంతా ఇక్కడ గడపాల్సిందే. కర్మ, నీకు తాగటానికి బీడి అయినా ఉంది, మాకు అది కూడా లేదే. ఇప్పటి కట్టి ఫస్ట్ ఈ బస్ సర్వీస్ ఎంత మాస్టర్? ఎడిచా నాయన, ప్రాణం తీసుకురా వెదరా. నువ్వే పడుకో, పడుకో నాయన, నువ్వే పడుకో. ఏమిటి అలా చూస్తారు? రండి, పారాలకు దిగండి, రండి. అరే పర్లేదు, నేను అవతల గెలుస్తానులేండి. ఇదే పర్లేదు, నన్ను గట్టిగా పట్టుకోండి. పర్లేదు, నువ్వు గెలుస్తాను రండి. తలగా ఉన్నాయో? మరే పర్లేదు రండి. అదిగో వద్దు. అదరగానండి, పర్లేదు రండి. పాడు చీర సమయానికి సరిపోద్ది. చల్లని వెలుగుల జాబిలి, ఇటు వెచ్చని చూపుల కోమలి, నా మదిలో కలిగెను అలజడి కోమలి. ఓ జాబిలి, అటు చల్లని వెలుగుల జాబిలి, ఇటు వెచ్చని చూపుల కోమలి, నా మదిలో కలిగెను అలజడి కోమలి. జాబిలి
వేగించే ఒంటరి వేళలో వణికించే ఈ చలిగాలిలో వేగించే ఒంటరి వేళలో వణికించే ఈ చలిగాలిలో నా తనువే తడబడుతున్నది చెలి సాయం కావాలన్నది అటు చల్లని వెలుగుల జాబిని ఇటు వెచ్చని చూపుల కోమలి నా మదిలో కలిగెను అలజడి కోమలి ఓ జాబిని సంగతి తెలుసులే అది దాచాలన్నా దాగదులే నీ మదిలో సంగతి తెలుసులే అది దాచాలన్నా దాగదులే మదిలో కలిగెను అలజడి కోమలి కోదవిలి దిగులతో బాబుగారు దివంగతులయ్యారు. అమ్మగారేమో నిద్రాహారాలు మానేసి నిరసించిపోతున్నారు. అల్లుడు గారైనా ఈ ఆస్తి మీద అజమాయిషి చేస్తూ అండగా ఉంటారనుకుని అమ్మాయికి పెళ్లి చేస్తే వారు అలా అయిపోయారు. నాకు పూర్తిగా మతిపోయింది. నా కర్తవ్యం ఏంటో నాకు తెలియట్లేదు. సిద్ధాంతి గారు, ఇప్పుడు మీరే మాకు ఏదైనా దారి చూపించండి. కష్టాలు వచ్చినప్పుడే మనోధైర్యం కావాలి. ప్రస్తుత కర్తవ్యం ఒకటే. వీరి దాయాదుల్లో ఆ కుర్రాన్ని దత్తత చేసుకుని అతని చేత కర్మకాండ జరిపిస్తే తప్ప బాబుగారు ఆత్మకు శాంతి సద్గతులు లభించారు. అలా సద్గతులు లభించనంత వరకు ఆ జీవుడు ఇక్కడే ఈ చుట్టుపక్కల అలల్లు ఆడుతూ తిరుగుతుంటాడు. ఇలా జీవుణ్ణి హింసించిన పాపం ఉన్నవాళ్ళని చుట్టుకుంటుంది. ఇది నేను చెప్పేది కాదు, పురాణాలు ఘోషిస్తున్నాయి. పురాణాలే కదండి మనకు ప్రమాణం. అందులో చెప్పిన మార్గం అవశ్యం అనుసరణీయం. ఏమంటారమ్మా? నేనేమి చెప్పే స్థితిలో లేదు. నన్ను బాధ పెట్టకండి, మీ ఇష్టం వచ్చినట్లు చేయండి. అలా అంటే ఎలా అమ్మగారు? మీరు యజమానులు, మేము సేవకులు. మీరు ఆజ్ఞాపించాలి, మేము అనుసరించాలి. ఆజ్ఞాపించే శక్తి లేకపోతే కనీసం అనుమతించాలి. మీ దాయాదుల్లో ఏ కుర్రవాడైనా తీసుకొచ్చి దత్తత స్వీకార మహోత్సవానికి ఏర్పాటు చేస్తారు.
నీకు ఇష్టం కాదు. సరే అలాగే కానివ్వండి. అంతడు నారద మహాముని పోయి కోడిపోరా, పని పూర్తయింది. నమస్కారం అండి కొదన్న గారు. ఎంత శుభవార్తిన్నాను, శాంతాదేవి గారు దత్తత స్వీకారానికి ఒప్పుకున్నారట. ఒప్పుకున్నారట అని ఎంత తేలిగ్గా సంతోషిస్తున్నారండి. అందుకు మేము పడ్డ శ్రమ, చేసిన కృషి ఏమైనా గుర్తిస్తున్నారా? మా సిద్ధాంతి గారి చేత అహోరాత్రులు పురాణ పారాయణం చేయించి పక్కన నేనుండి చెప్పిందే చెప్పి ఆమెను ఒప్పించేసరికి తల ప్రాణం తోక్కొచ్చింది అనుకోండి. అబ్బో, కోదండం గారు కార్చిన మొసలి కన్నీరు ఏరులై వాగులై ప్రవహించింది. ఆ విషయం నాకు తెలియటండి. అనవసరంగా తొందరపడి సంతోషిస్తున్నారు. మీ కుర్రాన్ని దత్తత తీసుకోవడానికి ఆమె సశీవిరా ఒప్పుకోలేదు. అరే, మీరు ఏర్పాటు చేస్తున్నారుగా? అన్నానండి, అన్న దోషానికే ఇంత గ్రంథం నడపాల్సి వచ్చింది. ఆవిడ దృష్టి మరో కుర్రాడి మీద ఉంటే ఆ దృష్టి మీ కుర్రాడి మీదకి మళ్లించడానికి యజ్ఞం చేసినంత పని ఏంటనుకో. నాకు తెలుసు అండి, నాకు తెలుసు. ఇదంతా మీ తలవే, నీ కష్టం ఉంచుకోలేండి. ఏమిటి లంచం ఇస్తావా? ఎవరనుకుంటున్నా నన్ను డబ్బు కోసం ఇప్పుడంతా చేస్తూ అనుకుంటున్నావా? లక్షల ఆస్తి ఏ ఆటగాడి చేతిలో పడిందంటే 6 మాసాల్లో హార్త కర్పంలాగా హింసకుపోతుంది. ఇదో మీ కుర్రాడు బుద్ధిమంతుడు గుణవంతుడు, దగ్గర పెట్టుకుని పైకి తీసుకొచ్చి వాడిని ప్రయోజకం చేసి ఆస్తంతా కాపాడాలనుకుంటున్నాను. నాకెందుకయ్యా డబ్బు? నాకుంది ఒక కథలో ఒక ఆడపిల్ల. కోదండం గారు, మీరు కూడా ఒక అబ్బాయిని దత్తత చేసుకుంటే ఎందుకు? బతికుండగా పడకలు పెట్టాలి. నీ బోర్డు సలహాలు మానేసి చెప్పిన పని చేయి. వెళ్ళు, నీకే చెప్పడం. ఈయన వస్తారా? వారిని మెడబట్టి గంటల దగ్గర నుంచి కదలరు. నీకు పంచారు కదా. ఇవ్వడం కూడా తెలియదు, ఎందుకు పనికొస్తారా మీరు? లంచం ఇవ్వడం అనేది ఒక కళ. లంచం పుచ్చుకునేవాడి కంటే ఇచ్చేవాడికి తెలివితేటలు ఎక్కువ ఉండాలి. ఆ సిద్ధాంతి గారు ఉండగా ఇస్తే వాడికి నేను వాటైపోద్దు. ఏదో మీరిద్దరు ఒకటే కదా అని. డబ్బు విషయంలో ఏ ఇద్దరు ఒకటి కాదు. బంధువులు కానీ స్నేహితులు కానీ ఆఖరికి ఒక తల్లి కడుపును పుట్టిన బిడ్డలైనా సరే డబ్బు విషయంలో ఎవరికి వాడే. ఇప్పుడు 5,000 ఇన్ని లక్షల ఆస్తి అప్పచెబుతుంటే 5,000 ఇచ్చేది. దత్తతాడు మరో 10,000 ఇచ్చుకుంటాలేండి. ఆ తర్వాత పంగనామలు పెడతాం. అమ్మమ్మమ్మ, అదేమన్నమాట అండి? పేరుకు మా అబ్బాయి దత్తుడైనా దత్తనమంతా మీదే కదండి. ఆ నమ్మకంతో ఇదంతా చేస్తున్నా. దేనికైనా మంచిది మీ అబ్బాయి చేత నీ చేత ముందుగానే కొన్ని కాగితాల మీద సంతకాలు చేయించుకోవాలి. మీ ఇష్టం వచ్చినట్టు చేయించండి, కానీ దత్తత మాత్రం ఆలస్యం కాకుండా చూడండి. ఆ విషయంలో మీకంటే నాకే ఎక్కువ తొందరగా ఉంది. అసలే ఆడది, అందులో చేదస్త్రాలు ఎప్పుడు బుద్ధి మాత్రం చెప్పలేము. ఏమిటి బావా ఇది? ట్రాక్టర్ ఎక్కడిది? కొన్నాగా. కారు కొంటావుగా? ఎవర చూసినా కారు యాక్సిడెంట్ లేగా. ఇదైతే దోకలేదు. నేను గుద్దాననుకో అవతలోడే ఎగిరిపోతాడు. చూడు సాయిత్రే, ఊళ్ళో ఉంటే పొలంది అనుకోవచ్చు, పట్ట వస్తే షికారు రావచ్చు. ఆహా, సరే నేను వస్తా. సాయిత్రి, మన సంగతి ఏం చేశా? ఏ సంగతి బావా? అదే అదే నా పెళ్లి సంగతి. చేసుకో. ఏంది నేను చేసుకునేది పేడ? ఇద్దరం కలిసి కదా చేసుకోవాలా? చూడు సాయిత్రి, నిన్ను నాకు ఇచ్చి చేస్తానని మీ నాన్న నాతో చెప్పాడు. అది ఎట్లా బావా? నేను చదువుకున్న దాన్ని నువ్వు చదువుకోలేదే. ఏం చేయమంటావు? రాందే, ఎడవ చదువు ఎట్టవు రాదని కనీసం కవిత్వం అని రాద్దాం అని మొదలెట్టా. కవిత్వమే? ఏ, నాకు శాత కాదనుకున్నావా? రాత్రి ఇంట్లో ఉక్కగా ఉంటాను, అలా ఎల్లి గొడ్ల పగలో పడుకున్నా, ఎన్నిట్లో గేదె కనిపించింది, వెంటనే కవిత్వం వచ్చేసింది. పాట రాశా, చదవనా? చదువు చదువు. గేదె వచ్చిన గంటలేశను. ఏ సాయిత్రి, పూర్తిగా అయిన కూడా నవ్వితే నా కోపం వస్తుంది. ఐఎమ్ సారీ బావా, పాడు. గేదె వచ్చిన గంతులేశను, గతులేసి గడ్డి మేసెను, మేసి మేసి పేడ వేసెను. బావా, వెరీ గుడ్ బావా. ఏం బావా, నువ్వు సినిమాలో పాటలు రాయకూడదు? అయినాగా రాశాను. వస్తా బావా. కొంచెం కొంచెం సాయిత్రి, ఇరడానికి ప్రాప్తం ఉండాలా? అరగో, నాన్న వస్తున్నా. ఏహో మామగారా, రండి రండి. ఏమిటి లేటు? ఏమే దవారా, ఇవ్వండి, 2 గంటలు లేటు. అసలు వచ్చింది, అందుకు సంతోషించండి. ఆరోగ్యం బాగుంటుందా నాన్నగారు? పర్వాలేదమ్మా, బాగానే ఉంది. ఏమిటి అలా నిలబడి చూస్తావు? కాలు కడుక్కుని నీళ్ళు కట్టుకురా. అలాగే. అలాగే భోజనం చెప్పు కానీ.
అలాగే చేద్దాం. ఏమిటి విశేషాలు? అమ్మాయి ఎలా ఉంటోంది? బాగానే ఉంటుంది. మధ్య మధ్య కాస్త చిరుకోపం అంతే. అది చిన్నప్పటి నుంచి అంతే. తల్లి చిన్నప్పుడే పోవటం వల్ల కొంచెం కారాగ్రంగా పెంచాను. అది సరే గాని మరి మిగతా బ్యాలెన్స్ 500 రూపాయలు ఇస్తానండి బాబుగారు. కుజభుక్తి పోయే వరకు కాస్త ఆర్థికంగా ఇబ్బందిగా ఉంటుంది మరి. చాలా అవసరంగా ఉండి వచ్చాను. ఈసారి మటుకు ఒట్టి చేతులతో పంపొద్దు. నన్ను చూద్దాం భోజనం. దీపావళి సరుకు ఇప్పుడు ఎలా ఉంది? ఏమిటి అన్యాయం? నా చీర నాకు ఇచ్చి. చీర అన్యాయమా? అవాళ్ళ నా బట్టలు ఎత్తు పారిపోవటం మాత్రం అన్యాయం కాదు. వాడే వీడు. చీరలేని చిన్నదానా ఓ ఎవ్వటి గురాకు వన్యదానా. చిక్కావే నా చేతికి అమ్మ దొంగ, ఎట్టా నిన్ను దిలేది సామిరంగా. చీరలేని చిన్నదానా ఓ ఎవ్వటి గురాకు వన్యదానా, చిగురాకు వన్యదానా. వంచన చేశావే మరిచావా, వంచన చేశావే. పోతూ పోతూ నా కుండెల్లో దూసుకుపోయావే కిల్లాడి, దూసుకుపోయావే. ఈ పూట నీ పైట నా చేత చిక్కింది, ఎదురు దెబ్బ తిన్నావే ఎక్కడికెళతావే. చీరలేని చిన్నదానా ఓ ఎవ్వ, చిగురాకు వన్యదానా, చిగురాకు వన్యదానా. వయసు ఉసిగొలుపుతుంటే ఊరుకోగలనా, దాచిన సొగసు దాదా అంటుంటే తట్టుకోగలనా. నిలువెల్ల నీ వంపులు గిలిగిల్తలు పెడుతుంటే, నిలువెల్ల నీ వంపులు గిలిగిల్తలు పెడుతుంటే ఓపలేకున్నాను ఓ పిల్ల. చీరలేని చిన్నదానా ఓ అబ్బ, చిగురాకు వన్యదానా, చిగురాకు వన్యదానా.
లాగుంది, వెలికెలాగుంది, కలికి నడుము కొండ బాగు మలుపులాగుంది, ఓహో మలుపులాగుంది. నీ చూపులో ఏదో చురుకుంది మెరుపుంది, నీ చూపులో ఏదో చురుకుంది మెరుపుంది, తడిసిన నీ అందంలో లేనిది ఏముంది. చీర లేని చిన్నదానా ఓయప్ప, చిగురాకు వన్నెదానా, చిక్కావే నా చేతికి అమ్మ దొంగ, ఎట్టా నిన్నది లేది సామిరంగా. చీర లేని చిన్నదానా ఏంటి చేరలేని చిన్నదానా? మళ్ళీ నువ్వా? మళ్ళీ నేనే మగాణ్ణి. మానం మర్యాద తెలిసినండి, ఆ రోజు నువ్వు చేసిన పని నేను చేయలేను. ఇదిగా కట్టుకో, ఎక్కడికి వెళ్ళాలో చెప్పు. కోదండం గారు, కొంప మునిగింది. ఎవరి కొంప? మన కొంపే. అదేమిటయ్యా, నీ కొంప ఊరికి ఉత్తరాన ఉంది, నా కొంప ఊరికి దక్షిణ ఉంది, రెండు కొంపలు ఒకసారి ఎలా ముగుతాయో చెప్పేది సరిగ్గా చెప్పాడు. మన శ్రమ వృధా అయింది, కథార్థం జరిగింది. ఏ నీ పెళ్ళాన్ని చూపురు కదా జరిగేసిందా? హతోష్మి, పాపం క్షమించు కాక. అది కాదండి. అదేమిటి? పొద్దున్నే స్నానం చేసి సంధ్య వార్చుకుని. ఓరి నీ జిగర్తోడు పాడుగా నువ్వు చెప్పవయ్యా. బాబా పూర్తిగా వినండి మరి. పొద్దున్నే యథావిధిగా పురాణ పారాయణం చేద్దామని శాంతాదేవి గారి ఇంటికి వెళ్ళాను. పురాణ పారాయణం వద్దన్నా, దత్తత స్వీకార ప్రయత్నం కూడా ఆపమన్నాను. ఎందుకని? ఆమెకు రాత్రి ఒక కల వచ్చిందటండి, ఆ కలలో వెంకటేశ్వర స్వామి కనిపించాడట. కనిపించి? నాకు దాహంగా ఉంది, ఒక్క సోడా ఇప్పిస్తారా? వెంకటేశ్వర స్వామి సోడా అడిగాడా? వెంకటేశ్వర స్వామి కాదండి బాబు, నాకు దాహం. పాపిస్తాడా చెప్పు. ఆవిడికి దేవుడు కల్లో కనిపించి నీ కుమారుడు తప్పక తిరిగి వస్తాడని చెప్పాడట. అందుకని దత్తత వద్దు, నాకు ఏమి వద్దు అని మొండికేసి కూర్చున్నారు. మిమ్మల్ని అర్జెంట్ గా పిలుచుకురామని. సిద్ధాంతి, ఇప్పుడు మన ఇద్దరు కొంపలు మునిగాయి. అది నేను ముందే చెప్పాను కదా. అవును కోదండం గారు, స్వామి కళ్ళలో కనిపించి స్పష్టంగా చెప్పాడు, నీ కుమారుడు తప్పక తిరిగి వస్తాడని అభయం ఇచ్చాడు. సరిగ్గా అమ్మాయి కూడా అలాంటి కలే వచ్చిందట. అందుకు తగ్గట్టుగా పొద్దుటి నుంచి నా ఎడమ కన్ను అదురుతుంది, అన్ని శుభశకునాలే కనిపిస్తున్నాయి. అబ్బాయి తిరిగి వస్తాడని నాకు గట్టి నమ్మకంగా ఉంది. ఏమిటి విచిత్రం, మంచి ధర్మ సంకటంలో పడ్డానే సరిగ్గా తెల్లారుదావు నా పెదబాబు గారు నా కళ్ళలో కనిపించారు. అలాగా కనిపించి కోదండం, ఎన్నాళ్ళు నాకు ఈ వేదన, కన్న కొడుకు ఎలాగూ లేడు, దత్తపుత్రుడు చేతనైనా నాకు తిలోదకాలు పిండ ప్రదానాలు చేయించకపోతే నా ఆత్మకు విముక్తి లేదు, కనుక వెంటనే దత్తత ధరిపించి నాకు సద్గతులు కలిగించు అని చెప్పి కన్నీళ్లతో వాపోయాడు. దత్తపుత్రుడే కర్మ, వారి కన్న కుమారుడే తిరిగి రాబోతున్నాడు, అతనే తన తండ్రికి సద్గతులు కలిగించి కృతార్థుడవుతాడు. ఈలోగా తొందరపడి ఈ దత్తతలు తతంగాలు నాకు ఇష్టం లేదు. అమ్మా, ఎప్పుడో చిన్నప్పుడు తప్పిపోయిన కుమారుడు ఇన్నేళ్లకు తిరిగి ఎలాగొస్తాడో చెప్పండి. కల కలే గాని నిజం కాదు, కలలో జరగని ఇలలో జరగవని శాస్త్రం. అయితే కోదండ గారి కల కూడా అంతేనంటారా? అమ్మా నా మాట వినండి, అబ్బాయి గారు ఎప్పుడు వస్తారో ఏమో, అంతవరకు పెదబాబు గారి ప్రేతాత్మను క్షోభ పెట్టడం లేదు. బాబు త్వరలోనే వస్తాడు, అతను వచ్చే వరకు ఉపవాస వ్రతం పూని అహోరాత్రాలు పూజలు చేస్తాను. ప్రపంచంలో ఈ దేవుడంతా అభివృద్ధి నిరోధకుడు మరొక లేడనుకో, అని పాట లేకుండా ప్రతి ఛాదస్తుల కళ్ళలో కనిపించి మన ప్రాణాలు ఇస్తూ ఉంటాడు. సత్తదియ్యా, నా కళ్ళలో సత్తే ఒక్కసారి కూడా రాడే. మరి బాబు గారు మీ కళ్ళలో కనపడ్డారని చెప్పారు. మీ పిండాకుడు ఏదో భారత నాది కదా, దేవుడి మాట కంటే భర్త మాటకు విలువస్తుందని చెప్పి కోశాను. తక్షణం నువ్వు కళ్ళలో జరిగింది ఇళ్ళలో జరగదని చెప్పి శుకుల పక్షిలాగా కూశావు. అదే నమ్మి నా ఆలోచన అంత దూరం పోలేదండి. ఇంతకీ ఇప్పుడు ఏమిటి కర్తవ్యం ఆవిడ మనసు ఎలా మార్చడం? అది మంతరం కాదు, వాడేం సామాన్యుడా, ఎవరు దేవుడు, సమయం తూచి వేశాడు పొడికి. ఆమె కుమారుడు నిజంగానే తిరిగి వస్తాడేమో. నీ బొంద, వాడు వచ్చేది లేదు, ఈ ముసలిది కూడు నీళ్లు లేకుండా ఈ భజనలు మానేది లేదు. అసలే ఒంటూపిరి ప్రాణం, నీరసించి నీరసించి పతివ్రత కదూ, ఏదో రోజున ప్రాణేశ్వరుడి దగ్గర ప్రయాణం కట్టేస్తుంది. ఆ తర్వాత ఈ కూతురు మొగుడిచ్చిన అనాథ కదూ, ఏ విషమం మీద చచ్చిపోతుంది. ఆ తర్వాత ఏ వారసుడు వచ్చి ఆశంత గద్దలాగా తనుకుపోతాడు. ఆ తర్వాత మన ఉద్యోగాలు ఊడిపోతాయి.
కదలను పదములింక వదలను ఎదుట నుంచి కదలను పదములింక వదలను కళ్ళకు నా చిన్న తండ్రి కనిపించే తీరాలే ఎదుట నుంచి కదలను పదములింక వదలను కదలను పదములింక వదలను కళ్ళకు నా చిన్న తండ్రి కనిపించే తీరాలి ఎదుట నుంచి కదలను పదములింక వదలను కదలను పదములింక వదలను కళ్ళకు నా చిన్న తండ్రి కనిపించే తీరాలి ఎదుట నుంచి కదలను పదములింక వదలను ఏదైనా కాస్త ఉద్యోగం పని ఉద్యోగం ఏం కర్మరా నేను చెప్పినట్టు విను
నేను లక్షాధికారిని చేస్తాను. లక్షాధికారిన? కాంపిటీషన్ దాకా పెట్ట చూసి విని నన్ను ఏమైనా ఆటలు పట్టిస్తున్నారండి స్వామి. కాదురా, నేను నిజంగా లక్షాధికారిని చేస్తాను. అయితే నేను చెప్పినట్టు వినాలి. అంటే ఎవరు కొంత పోయమంటే పోయారా? అది నా వల్ల ఎవరి గొంతులు కొయ్యక్కర్లేదు. మరేం చేస్తామే? నేను చెప్పేది వినరా. మా ఊళ్ళో శాంతాదేవిని ఒక ఆవిడ ఉంది. ఆవిడకు లక్షలు ఆస్తి. ఆవిడ కొడుకు ఎప్పుడో చిన్నప్పుడు తగ్గిపోయాడు. ఆ బెంగతో ఆవిడ భర్త మనసులైతే చనిపోయాడు. ఇప్పుడు ఆవిడ అదే స్థితిలో ఉంది. ఆవిడని కాపాడడానికి నిన్ను తీసుకెళ్లి వీడే నీ కొడుకుని చెప్పి ఆమె ఒప్పిస్తాను. దానికి తగ్గట్టుగా నువ్వు నాటకం ఆడాలి. అమ్మ బాబోయ్, ఇదేదో పెద్ద అవ్వాలి. ఇందులో తిరకాస్తుంది. నన్ను వదిలిపెట్టాడు బాబా, మీకు తల ఆగరా. నువ్వు చాలా మంచివాడివని నీ మీద నాకు నమ్మకం ఎక్కువైంది. ఇక నిన్ను వదిలిపెట్టను. నా మాటను ఎలా నమ్మంటారు స్వామి? అంత ఆస్తి నా కష్టపెడితే మీకు ఒరిగేదేంటి? అయినా నా లాంటి మగాడు మీ చుట్టాల్లో ఎవడూ లేడా? ఏంది ఏమి మేనలున్నో బామరిదిలో పట్టుకుని ఆడ ఈడని చెప్పకూడదు. వాళ్ళంతా ఆవిడకు తెలిసిన వాళ్ళు. ఎలా నమ్ముతుంది? నువ్వంటే ముక్కు మొహం తెలియని వాడివి. పైగా తప్పిపోయిన కుర్రాడికి నీకు పోలికలున్నాయి. పొడుగాటి ముక్కు, కోల మొహం కాస్త నమ్మించడానికి అవకాశం ఉంది. అందుకురా బాబు నిన్ను పట్టుకుని నువ్వు వేలాడడం. ఏమో స్వామి, ఇంత పెద్ద అబద్ధవాడు ఆ అమ్మను మోసం చేయాలంటే నాకు మనసు ఒప్పడం లేదు స్వామి. నువ్వు మోసమే ఉందిరా. నువ్వేం డబ్బు కోసం చేయడం లేదు కదా, ఆవిడ ప్రాణం కాపాడడానికి చేస్తున్నావు. అబద్ధం అంటావా? ప్రాణ విత్త మాన భంగమందు వంక వచ్చు నరుడు అన్నాడు శుక్రాచార్యుడు. మహాభారత యుద్ధంలో తన వాళ్ళను కాపాడుకోవడానికి ధర్మరాజు అంతటి వారు అబద్ధం ఆడాడు. నా మాట ఎంత అర్థం? బిడ్డ కోసం పరితపించే ఒక కన్నతల్లి కన్నీరు తుడిచి ఆమె ప్రాణం నిలబెట్టి పుణ్యం కట్టు. నువ్వు దేవదూత అనుకో. దేవుడే నిన్ను ఇక్కడికి సత్కారం చేయడానికి పంపించాడు అనుకో. అక్షరాలా నిజం. ఇది నిజంగా దైవలేలే. లేకపోతే ప్రపంచంలో ఇంతమంది ఉండగా మా కన్ను నీ మీదే ఎందుకు పడుతుంది? ఎమ్మకుడు బంగారంగాను. ఏమో ఎందుకు పడిందో స్వామి. అదే అంద్రా తండ్రి, నీకు శుభం కలుగుతుంది. ఇదిగో ఇలా చూడు, నేను ఆశీర్వదిస్తాను. మీరింతగా చెబుతుంటే మంచి పని. నాకు చెయ్యాలనే ఉంది, కానీ ఎందుకో భయం వేస్తుంది స్వామి. తీరా అక్కడికి వెళ్ళాక బయట పడితే నా ఈ చెడుద్ది. నీకు ఆ భయం ఏమక్కర్లేదు. మేము వెంబడి ఉంటాం కదా. ఈ క్షణం నుంచి ఆవిడే నీ కన్న తల్లనుకో. ఆ తప్పిపోయిన బిడ్డే నువ్వనుకో. అదే అదే పదే పదే మనసులో అనుకో. యద్భావం తద్భవతి. ఏమో స్వామి, ఇంత జడగా ఉంది. నీకేం భయం అక్కర్లేదు. కొంతకాలంగా ఈ నాటకం. ఆవిడ మాత్రం ఎంతకాలం బ్రతుకుతుంది? ఆ బ్రతికిన కొన్నాళ్ళైనా కాస్త మనశ్శాంతిగా బ్రతకని. ఆవిడ పోయిన తర్వాత లేదా నువ్వు పో. సరే రమ్మని ఎన్నప్పుడు బంగారం గారు. అబ్బాబ్బాబ్బాబ్బా, ఇదిగో నేను జీవిస్తున్నాను. అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు. పదండు స్వామి. అమ్మా అమ్మా, మా నాయనే, మా తండ్రి, మా బంగారే. అమ్మా అమ్మా, మీ వ్రతం విరమించండి. మీ పూజ ఫలించింది, మీ కర నిజమైంది, మీ కుమారుడు తిరిగి వచ్చాడమ్మా. అవునమ్మా, బాబు తిరిగి వచ్చాడు. బాబు వచ్చాడా? అవునమ్మా. ఏడి ఎక్కడ? కోదండం గారు వెంట పెట్టుకొస్తున్నారు. ముందుగా మీకు ఈ శుభవార్త మనవ చేయాలని సంతోషంగా పరిగెత్తుకొచ్చాడు. బాబు ఎక్కడ కనిపించాడు? మన ఇల్లు వెతుక్కుంటూ వీధుల వెంట పిచ్చివాళ్లా తిరుగుతున్నాడు. మా అమ్మేది మా ఇల్లు ఎక్కడా అని కనపడ్డ వాడిని ఎలా అడుగుతూ మా కంటపడ్డాడు. సానుభూతితో దగ్గరికి పిలిచి అతడు ఇలా చెప్పాడు. మీలేగా అతనికి ఒక రాత్రి కలలో దేవుడు కనిపించి, మీ అమ్మ దగ్గరికి పోరా, మీ అమ్మ నీ గురించి చాలా పరితపిస్తుంది అని చెప్పి అదృశ్యం అయ్యాడట. దాంతో మతిపోయి తిరుగుతూ ఉన్నాడు. ఇంకా వివరాలు అడిగితే తన చిన్నప్పుడే వాళ్లకు దొరికినట్లు, తన పెంపుడు తల్లిదండ్రులు చెప్పారని ఇంకా ఎన్నో వివరాలు చెప్పాడు. దీనిని బట్టి మన బాబుగారు ఇతడేనని గట్టి నమ్మకం ఏర్పడింది. ఇంకా రాలేదే, త్వరగా వెళ్ళి తీసుకురండి. ఇదిగో నీకేం భయం లేదు, సంచలేవు. నేను చెప్పినవన్నీ గుర్తుంచుకో. ఆ ఇంట్లో అడుగు పెట్టగానే ఆ ఇల్లు అంతా నీకు ఇది వరకే పరిచయం ఉన్నట్టు నటించు. ఆమె కనపడగానే కోదండం గారు చెప్పేశాను, అంత సిద్ధం. మళ్ళీ ఆ సంచి ఉండదు రా, చెప్తారా? Thank you.
ధన్యవాదం గారు. ఇలా రండి. బాబుకి ఎడం భుజం మీద పెద్ద పుట్టుమచ్చ ఉండాలి చూడండి. పుట్టుమచ్చ పుట్టుమచ్చ మహానటుడని మనసారా అభినందిస్తూ మాల వేయబోతే వద్దని ఏడుపు మొహం పెడతావు. మాల సైజు చిన్నదనేమో. కాబోలు, లేకపోతే మన రంగమైన బయటపడిందా? లేదండి, అమ్మాయికులైన తల్లి కూతుళ్ళను మోసం చేస్తున్నారని నాకు బాధగా ఉంది. అలాంటి బాధ ఉండడం ఆరోగ్యకరం, ఉత్తమ లక్షణం. ఒరే కొండ, నీకు పూర్వజన్మ సంస్కారం ఉందిరా. ఒకటి మాత్రం గుర్తుంచుకో, నువ్వు చేసేది మోసమే అయినా నిస్వార్థంగా సదుద్దేశంతో చేస్తున్నప్పుడు నీకు పుణ్యమే కాని పాపం అంటదు. ఇది కోదండ పురాణ సూత్రం. యదార్థం సాధించు. కానీ ఆ సీతమ్మ వయసులో ఉంది కదా అని ఎప్పుడైనా ఏదైనా దుర్బుద్ధి పుట్టిందో? తలపే నాకు లేదు. ఆ తల్లి కూతుళ్ళని తాకిన ఏదో రక్తస్పర్శ గల ఆత్మీయుల్ని తాకిన ఆనందమే నాకు కలుగుతుంది. ఈ జన్మలో కాకపోయినా ఏ జన్మలోనైనా ఆమె నాకు తెల్లై ఉంటుంది. ఆ సీతమ్మ నా పేదలతో రాత్రింపగళ్ళు నాకు నిద్ర పట్టడం లేదు.
ఇంటి కూడా సహించటం లేదు. నేను ఇక్కడ ఉండలేను, నన్ను వెళ్ళిపోయేయండి. సార్, నీ బండ బడ నట్టేట్లో పుట్టుముచ్చుతానంటావేంటి? తల పెట్టిన పని పూర్తి చేయకుండా తిరోగమించడం హీరో లక్షణం కాదు. మహాభారత యుద్ధంలో అర్జునుడు పడ్డ విషాద యోగంలో నువ్వు పడ్డావు, నీకు గీతోపదేశం చేసే పొజిషన్లో నేను పడ్డా. చేస్తా చేస్తా బిడ్డ, నిన్ను రణరంగానికి తెచ్చింది నేను. అందువల్ల చెప్పవలసిన బాధ్యత నాది, చేయవలసిన ధర్మం నీది. నువ్వు దేవదూతం, దుష్టులను శిక్షించు, శిష్టులను రక్షించు, దైవ సంకల్పాన్ని శిరసావహించు. ఎందుకని ఎదురు ప్రశ్న వేయకుండా మేము చెప్పింది అలా చేయి. కూతమంటే కూతురు, రమ్మంటేనే మేము ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టు. పాప పుణ్యాల ప్రసక్తి మీకు అక్కర్లేదు, అదంతా భరించేది మేము. మీకు విజయం లభిస్తుంది, ప్రజలు నిన్ను హీరోగా హర్షిస్తారు, ఈ కథ సుఖాంతం అవుతుంది. బిడ్డ, రేపే నీ జన్మదినోత్సవం, ఈ కురుక్షేత్ర సంగ్రామానికి ప్రారంభోత్సవం. జయీభవ జయీభవ. నమస్కారం.
నమస్కారం అండి. బాగున్నారా? చెప్తాం. మీ పేరు? రమాకాంత. మీ నాన్నగారు నేను ప్రాణ స్నేహితులు. ప్రస్తుతం నేను విశాఖపట్నంలో ఉన్నాను. పని మీద ఈ ఊరు వచ్చాను. మీరు వచ్చారంటే ఎంతో ఆనందంతో మిమ్మల్ని చూద్దాం. ఈమె నా భార్య. నమస్కారం. నమస్కారం. బాగున్నారా? బాగున్నా. ఈమె నా కుమార్తె. నమస్కారం అండి. బాగున్నారా? మీకు పిల్లలు ఎంతమంది అండి? ముగ్గురే. పెళ్ళయిందా అండి? అంటే అదేనండి, మీ పిల్లలకి. ఇంకా చిన్నపిల్లలు. పెద్ద అమ్మాయికి ఈ సంవత్సరమే పెళ్లి చేద్దాం అండి. చేసి తమ తప్పకుండా దయచేసి చేసేయండి. నమస్కారం అండి. నమస్కారం అండి. బాగున్నారా? బాగున్నా. బరువు. నమస్కారం అండి. నమస్కారం. బాగున్నారా? బాగున్నాను. పిల్లలంతా బాగున్నారా? ఇంకా పెళ్ళే కాలేదండి. సంతోషం. వస్తాం. అలాగే. అమ్మా. ఏమైనా? నాకు ఏదో పెద్ద పరిచయం ఉందమ్మా. ఈ పెద్దలందరి దగ్గరికి నన్ను తీసుకురాకమ్మా. వస్తాం. అలా అంటే ఎలా బాబు? ఇక ఈ వ్యవహారాలని స్వయంగా నువ్వే చూసుకోవాలి. అలాగే. రామ్మా రా. రా సావిత్రి. నమస్కారం అండి. బాబుగారు తిరిగి వచ్చారట? అవునమ్మా. ఎంత శుభవార్త. వెంటనే వద్దామంటే ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. తేలకపోయానండి. పర్వాలేదమ్మా, బాబు కొత్త వాళ్ళని చూడడానికి దొంగతున్నాడు. రా, పరిచయం చేస్తాను. బాబు. సావిత్రి, మన పోలన్న గారి కూతురు. అలాగా. కాలేజీలో చదువుతుంది. నమస్కారం. నమస్కారం. బాగున్నారా? పెళ్ళయిందా? మీకు పిల్లలు ఎంతమంది? అదేమిటి నాయన? అందుకే ముందుగా చెప్పాను, నాకు ఈ మర్యాదలు గిర్యాదలు తెలియవని. నేను చదువుకున్నానా? చదువుకున్న వాళ్ళతో తిరిగి ఏడిశాను. పోనీ, ఇప్పుడు చదువుకోవచ్చుగా. అవునవును, ఈ వయసులో స్కూల్కి వెళ్ళి 10 మంది పిల్లల మధ్యన పలకాపలపు ముచ్చుకొని అక్షరాలు దిద్దుకుంటూ ఉంటే బాగుంటుంది. నవ్వుతారు. అది చూసావమ్మా, నవ్వుతున్నారు. పోనీ, స్కూల్కి పోకపోతే ఇంట్లోనే చదువుకో. సావిత్రి చెబుతుంది. నేనా? అవునండి, మీరే నాకు సరైన టీచర్. మాకు కావలసిన వారు, మా మీద అభిమానం ఉన్నవారు. చదువు కూడా గుట్టుగా సాగుతుంది. ఏమంటారు? ఒప్పుకున్నారమ్మా. చూడండి, మీరు మా ఇంటికి వస్తారా, నన్నే మీ ఇంటికి రమ్మంటారా? వద్దండి, నేనే వస్తాను. అలాగే అండి. నమస్కారం. నమస్కారం. అదమ్మా. అమ్మా, నా బాధ్యత నేను నెరవేర్చాను. ఈ ఆర్థిక అంతటికి రాంబాబే వారసుడని నా సాక్ష్యం మీ సాక్ష్యమే కాకుండా ఊళ్ళో పెద్దవాళ్ళ సాక్ష్యాన్ని కూడా దాఖలు చేసి కోర్టులో డిక్లరేషన్ పొందాను. అన్ని బ్యాంకుల్లో రాంబాబు గారి పేరుతో అకౌంట్స్ ఓపెన్ చేశాను. ఇంతవరకు నా నెత్తి మీద ఉన్న ఈ ఆస్తి అజమాయిషి భాగాన్ని దించి రాంబాబు గారి నెత్తి మీద వెళ్ళిపెడుతున్నాను. అలా అనకండి కోదండం గారు. బాబుకి వ్యవహారాలన్నీ కొత్త. కొన్నాళ్ళు మీరే దగ్గరుండి అన్ని వ్యవహారాలు నడిపించాలి. అమ్మా, ఈ బరువు ఇంకా ఎంతకాలం మోయమంటారు? ఏదో సలహాలు చేత వరకు అయితే పర్లేదు. బాబు గారు, మీరు రోజు ఒక గంట ఆఫీస్కి వస్తుండ. ఎవరు? వీళ్ళంతా విరాళాల కోసం వచ్చారు. మీ నాన్నగారు ఉన్నప్పుడు విరాళాలు ధారాళంగా ఇచ్చేవారు. వారు పోయిన తర్వాత నాకు ఎందుకని చెప్పి మానేశాను. మళ్ళీ ఇప్పుడు మీరు వచ్చారు, వారు వచ్చారు. ఆ తర్వాత మీ దయ, వాళ్ళ ప్రాప్తం. వీరు హరిశ్చంద్రయ్య గారు, విధవా పునర్వివాహ కేంద్ర కార్యదర్శి. వీరు భూ కైలాసరావు గారు, అగ్ని క్షామ వరద తుఫాన్ వగైరా వగైరా బాధితుల సహాయ సంఘాధ్యక్షులు. వీరు దుర్యోధన ప్రసాద్ గారు, సినిమా విసనకర్ల సంఘ సంచాలకులు. సినిమా విసనకర్ల? సినీ ఫ్యాన్స్. ఓ, అంటే హాల్లో కరెంటు పోతే వీళ్ళు విసనకర్రలు సప్లై చేస్తారన్నమాట. బాబు గారు బహు చమత్కారు. ఏమిటి సొదంత, వీళ్ళు నీకు తెలిసిన? నాకు తెలియకపోతే తమ దాకా రాణిస్తానా? సరే, అయితే తలాకు వేయించి పంపించేసి. క్యాష్ లేదు. ఖాళీందా? ఇంట్లో డబ్బు ఖాళీ అయింది, బ్యాంక్ నుంచి తీసుకురావాలి. అయితే ఇంకే తెప్పించు. సరేనయ్యా, అందరు సాయంత్రం వచ్చి డబ్బు పట్టుకెళ్ళండి. అలాగే బాబు గారు. తప్పకుండా సాయంత్రం. కూతో సంతకం పెట్టు. పొట్టిదా? పొడుగుదా? పొడుగుదే. కానీ పేరేమిటి? పండడు. నీ పిండాకుడు. రాంబాబు. రాంబాబు.
రామ్ బాబు. చాలు, దీని మీద నా సంతకాలు పడి. ఎందుకు అడిగా? మర్చిపోయాను. రామ్ బాబు. అమ్మగారు ఇచ్చిరమ్మన్నారు బాబు. బాబు ఏమిటో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి బాబు. అంటే కోదండ గారు చెప్పినట్టులా దాన ధర్మాలు చేస్తూ ఉంటే కొంపు గుండమైపోద్ది బాబు. ఏమిటి పాపం వాళ్ళేదో సంఘ సేవ చేసేవాళ్ళని చెప్పారు. అంత అబద్ధం బాబు. అసలు మీరు ఇచ్చే సందాలన్నీ వాళ్ళకి చేరం. మధ్యలో కోదండం మింగేస్తాడు. 100లో 10 ఆళ్ళకి, 90 ఈయనకి. అంత తోడు దొంగలు బాబు. నిజంగా ఒట్టు మీతోడు బాబు. ఒట్టి దొంగ ముండా కొడుకు. ఇంకా తప్పు కదలేండి బాబు. ఆడి చరిత్ర చాలా ఉంది. ఆ తర్వాత నా గదిలోకి మాట్లాడు. ఏమి రేఖలు, ఏమి రేఖలు! మహర్జాతకాలు కదండి. అది సరేనయ్యా, సంతాన సంగతి చూడు. అమ్మగారి చేతిలో సంతాన రేఖ జరిగిపోతున్నా ఉంది. కనీసం 7 పిల్లలు, ఆరుకి మాత్రం తగ్గదు. అదే మీ చేతిలో ఏది అటు పంపదీసి? లేదండి. అదేంటండి, నాకు సంతాన రేఖ ఉండి మీకు లేకపోతే? అదే మరి, ఏడ్చినట్టు నీ సావిత్రికో నువ్వును. నీ చేతిలో రేఖ లేకపోతే నన్ను ఏం చేయమంటారండి? లేదండి. అడు బై. మరి నా డబ్బులు డబ్బులా చెప్పు దెబ్బలా. ఒకడు చేతిలో లేదట, పెద్ద చేతిలో ఉందట. పిచ్చి చేతులు వీడు అలాంటి వింటే దగ్గుపోతారు. ఓ మాస్టర్ నమస్కారం. నన్ను ఎలా పిలుస్తే అసలు రాను. మరి ఎలా పిలవాలో చెప్పండి. నా పేరు సావిత్రి. సావిత్రి గారు నమస్కారం. ఏమిటది గార్లు బోర్లు? ఏదో పెద్దలు పెద్ద మనుషులు అలా పిలవమన్నారు. నన్ను సావిత్రి అని పిలవండి. సావిత్రి అరే ఏమిటి ఎలా చూస్తున్నారు? నేను వచ్చింది మీకు పాఠాలు చెప్పడానికి. చెప్పండి. మరి మీ పుస్తకాలు ఏవి? పాఠాలు నేర్చుకోవడానికి పుస్తకాలు ఎందుకండి? నీకెంతవరకు చదవచ్చో నాకెలా తెలుస్తుంది? నాకేమీ రాదనుకునే చెప్పండి, పూర్తిగా మీరు చెప్పాల్సిందే. అబద్ధం, కేరళ ఎత్తుకుపోవడం మాత్రం తెలిసే. అది మీరు నేర్పిందే కదండి. అమ్మా. ఓ సావిత్రి. ఏమ్మా నీ శిష్యుడు ఏమంటున్నాడు? ఆయనకేమమ్మా, చాలా మంచివారు, తెలివైన వారు, చెప్పిన పాఠాలు శ్రద్ధగా తూచా తప్పకుండా అప్పు చెప్తున్నారు. చాలా సంతోషం బాబు. హోదాకి తగినట్టు తీర్చిదిద్దవలసిన బాధ్యత అంతా నీదేనమ్మా. అవును, నా బురువు అంతా నీదే. రాంబాబు గారు రండి. కుదండమ్మా. సావిత్రి నువ్వు ఇక్కడున్నావు? నేనే రమ్మన్నాను. రోజు వచ్చి బాబుకి చదువు చెప్పమన్నాను. దాని మొహం అదేం చెబుతుంది? నేను ఒక మంచి ప్రైవేట్ మాస్టర్ మాట్లాడతానుగా. అమ్మా, ఈ వయసులో చదువుకోవాలంటే నాకు సిగ్గుగా ఉందమ్మా. ఆ మాస్టర్ బయటికి వెళ్ళి నా తెలివి తక్కువతనాన్ని 10 మందితోనూ చెప్తాడమ్మా. అవును కోదండం గారు, సావిత్రి అయితే మనలో పిల్ల గుట్టుగా ఉంటుంది. అవునమ్మా. ఏం బాబు, సావిత్రి దగ్గర నేర్చుకుంటావా? ఏదో బాబు ఇష్టపడుతున్నాడు, కాదనకండి. సరే, నేను చెప్పవలసిన చదువు కూడా ఉందే, అది ఎప్పుడు నేర్చుకుంటారు? ఇదైన తర్వాత అది తమ చిత్తం. వస్తా. కూర్చోమ్మా. చెప్పండి చెప్పండి. ఎందుక నేర్పడానికి? ఏమిటి ఏమిటా పాఠం? వయసే ఒక పాఠం, బలపే ఒక పాఠం, గురువు చెప్పనిది ప్రకృతి నేర్పేది, అది ఏ ప్రేమ పాఠం. వయసే ఒక పాఠం, బలపే ఒక పాఠం, గురువు చెప్పనిది
దయచేసి నా ఇల్లు పావనం చేశారే అని పర్వాలకు. నేను రావటం మీకు ఇష్టం లేదలాగుంది, వెళ్తాను. నాన్న మరి కోపం వచ్చినట్టుంది. కోపం కాదమ్మా, అలక అప్పుడప్పుడే వస్తుందని చెప్పు నాన్న. చెప్పనా, విన్నారు కదా. అప్పుడప్పుడు ఏం కర్మ, నువ్వు రామ్మంటే పొద్దున సాయంత్రం కూడా వస్తాను. మరి రాత్రుల్లో? అప్పుడే రాత్రులు ఎందుకులేండి, వస్తాను. మా సావిత్రి
ఈడొచ్చిన పిల్లవు, చదువుకున్న దానివి, ఏమిటమ్మా ఈ పనులన్నీ? దారినబోయే ప్రతి మగాడిని ఇంట్లోకి తీసుకొచ్చి సత్కారం చేస్తే మన పరువు ఏమైపోవాలి? నాన్న, నేనంత పరువు తక్కువ పనేం చేయలేదు. నేను ఆయన్ని ప్రేమించాను. కాలం కలికాలం రా బాబు, ఒక ఆడపిల్ల కన్న తండ్రితో చెప్పాల్సిన మాట ఏనా ఇది? నాన్న, మనసులోని మాట చెప్పడం తప్ప నాకు తల్లి అయినా తండ్రి అయినా మీరే కదా. మీతో కాక ఇంకెవరితో చెప్పుకోను. చెప్పుకోవచ్చుమా, తప్పు లేదు. నాకు మాత్రం నువ్వు తప్పితే ఇంకెవరున్నారు చెప్పు. నీకోసం కాకపోతే నాకు ఎందుకమ్మా ఈ తాపత్రయం? అది కాదు నేను చెప్పేది, ఈ డబ్బున్న కుర్రాళ్ళు ఆడపిల్లలు కాసి చుట్టి గొంతులకు వస్తారు. అది తెలుసుకోలేక మీరు వాళ్ళ ఆస్తి అంతస్తు అందం చూచి భ్రమపడి కోతులో పడతారు. నేను ఆయన డబ్బు చూసి ప్రేమించలేదు. ఆయన శాంతమ్మ గారి కొడుకుని తెలియకముందే ఆయన్ని ప్రేమించారు. అంటే ఈ వీరుడితో నీకు ఇంతకుముందే పరిచయం ఉందే? ఎక్కడా? క్రిందటి సెలవులకి నేను పిన్నమ్మ గారి ఊరు వెళ్ళొస్తుంటే దారిలో బస్ చెడిపోయిందని చెప్పానే. అవునవును, ఆ రాత్రి ఏదో గొడ్ల పాకలో. అయ్యో అయ్యో అయ్యో, అర్ధరాత్రి వేళ ఆడపిల్ల ఒంటరిగా పరాయి మగాడితో గొడ్ల పాకలో. నాన్న, నేనంత నీతిమాలిన దాన్ని ఏం కాదు. ఆయన్ని మనసారా ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను. ఏం కాలం రా ఇది? ఏం కాలం? ఆ రాకెట్ అంత స్పీడ్, కుర్రాన్ని చూడడం, క్షణంలో ప్రేమించడం, నిమిషంలో పెళ్లి చేసుకోవడం, గంటలో విలాకులు ఇవ్వడం, అరగంటలో ఆత్మహత్య చేసుకోవడం. చూడమ్మా, వాటి సంగతి నీకు తెలియదు. తెలియక ఏదో చేశావు, ఇప్పటికైనా మించిపోయింది లేదు. వాడిని మర్చిపో, నీకు మంచి సంబంధం చూచి లక్షణంగా నేను పెళ్లి చేస్తాను. అటువంటి ప్రయత్నాలు ఏం చేయొద్దు. చేశారా, మీ కూతురు మీకు దక్కదు. తెలియక దారిన పోయే దరిద్రాన్ని తీసుకొచ్చి నెత్తికెక్కిస్తున్నాను, కొరిగితో తలగొక్కున్నాను. ఏడుకొండలవాడా, వెంకటరమణ, గోవింద. మందులు కుదరిన రోగం ఈ తీర్థంతో మాయమైంది. మరి అమ్మగారంటే ఏమనుకుంటున్నావు? జపతపాల్లో నాకంటే పైచి, పూజా విధాన వగేరాల్లో మహాగెట్ట. దాని తండ్రి అంటే మా మామగారు చతుర్వేదాలన్నీ కూడా నన్ను అవపోసన పట్టినటువంటి ఘనపడి. అలాగా అండి, అమ్మగారు ఈ కాలపు మనిషి కాదు. ఆ ముఖంలో కళ చూడండి, వేద కాలపు నాటి ముత్తైదు. బాగా చెప్పారు. సుందరి, ఈ తీర్థంతో వీళ్ళ రోగాలే కాదు, నా జన్మే పావనం చేస్తున్నాను. నాదేముందండి, మా నాన్నగారు నన్ను పెంచిన తీరాలాంటిది. దీర్ఘ సుమంగళి భవ, శీఘ్రమే సుపుత్ర ప్రాప్తిరస్తు. ఇహలే, నా ఆశీర్వదం నీకు ఎప్పుడు ఉంటుంది. ఇదిగో నేను గుడి దాకా వెళ్ళొస్తాను, తలుపు గడివే, ఇంట్లో జాగ్రత్తగా ఉండు, చుట్టుపక్కల కుర్రాళ్ళు రోజు తిరుగుతున్నారు. బావా, సాయత్రి వచ్చా. మా మేనత్త కొడుకు బోలెడంత ఆస్తుంది, పేరు భీముడు. భీముడు, వెరీ గుడ్, థర్టీ మ్యాన్. అదంతా తర్వాత. ఏంటిది? ఏంటి ఏంటి పెళ్లి కాని పిల్లతో ఏంట ఆ షికార్లు? ఇందులో తప్పే ఉందండి, నేను కాబోయే అల్లుణ్ణి. నాకు మండిందంటే నీ బోకెలు ఇరుగుతాయి. బోకెల? బొమికెలా? వెరీ గుడ్. చెయ్యి తీవాయ్, తీవాయ్ చెయ్యి. ఏ బాబా, ఏమిటిది? ఉండు సావిత్రి, నా కోపం వచ్చింది. చెక్క నక్క నక్క చెక్క 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 చెక్క న
నీ సంగతి ఇట్లా కాదు, ఉండు మావతో చెప్తా. చెప్పు, ఆయన రమ్మంటేనే వచ్చాను. మావ రమ్మన్నాడా? రమ్మంటమే కదయ్యా, పిలిచి పిల్లనిస్తాను అన్నాడు. నిజమేనా సాయిత్రి? నిజమే బావా. ఎంత మోసం, నిన్ను నాకిచ్చి చేస్తానన్నాడా? అలాగా కట్నం ఎంత ఇస్తాడు? కట్నమా గారిద గుడ్డ, 10,000 నా దగ్గరే తీసుకున్నాడు, నగలకని పెళ్లి ఖర్చులు కని. ఏ సాయిత్రే, ఈ సంగతి మీ నాన్న నీతో చెప్పలా? డబ్బు తీసుకునే సంగతి నాకు తెలియదు గాని, ఒకప్పుడు నిన్ను చేసుకోమన్నాడు, నేను సరే అన్నాను. కానీ రాంబాబు గారు వచ్చిన తర్వాత ఆ భీముడు ఒట్టి బండ సన్యాసి, నువ్వు చదువుకున్న దానివి, రాంబాబును చేసుకో, ఆ భీముడికి దేనైనా తెచ్చి కడతానులే అన్నాడు. దానికి సరే అన్నాను. నాదేముంది చెప్పు. చిత్తులు మాయన్న అక్క, అంత పని చేస్తారని నాకు తెలుసు. మావ రోగం కుదురుస్తా, కొంచె పిసికి నూతిలో పారేస్తా, చస్తాడు. చస్తే నిన్ను బట్టి కురి తీస్తాను. దానికి ఒక ఉపాయం చెప్తా, చేస్తావా? నిజమే. కానీ మీరు మాత్రం బానే ఉందయ్యా, ఆయన ఇస్తేనే చేసుకుంటాను, లేకపోతే నాకు మాత్రం ఎందుకు? చూడు, ముందు ఆయన సంగతి తెలుసుకుంటా. అసలే బండమేళం, ఏం చేస్తాడు ఏమో. మీ నాన్నకి ఆ మాత్రం శాస్త్రి జరిగి తీరాల్సిందే. చూడు, మీ నాన్న పురాణం నీకు తెలియదు చాలా ఉంది, నేను చెప్తాను. ఏంటది, చాలు ఫుల్ బాటిల్ తీసుకురా. ఎలా ఉన్నారు? ముందు చెప్పిన పని చేయలేదు. నాతో చెప్పకూడదా? ఏమిటి మీ బాధ? ఈ బాధ ఒకరితో చెప్పుకుంటే తీరేది కాదు, పైగా రహస్యాల ఆర్దాంతో చెప్పకూడదని ధర్మరాజు మహాభారతంలో చెప్పాడు. నా మీద కూడా మీకు నమ్మకం లేదా? వాడదాన్ని కదా. ఏం లాభం లేదు, ఇది మదన తాపం కాదు, మనోవేదన. మత్తులో చిత్తు చెయ్యాలా, ఏమి కావాలి?
ఏమిటి వేళ చాలా పెందరాడే మొదలెట్టినట్టున్నారు? దీనికి వేళ పాడా ఏమిటయ్యా? ఇదేమన్నా సంధ్యావందనమా? సరస్వతి పూజ తిథి వారం నక్షత్రం చూడడానికి మనశాంతికి మందు. సరే నాకు కూడా కాస్త తగలేండి. మరి నీకేం ప్రాబ్లం వచ్చింది? అయ్యో ఏం చెప్పమంటారండి, ఈ వయసులో మూడో పెళ్లి, పడుచు పెళ్ళాన్ని ఇంట్లో విడిచిపెట్టి రావడం అంటే మాట్లా. ఏ నైషో సినిమాలకు వెళుతుందా? పెందరాడే ఇంటికి పెడతానుగా, పగలే కాస్త బెడతగా ఉంది. నేను ఎలా రాగానే ఇంటి ముందు ఆరడాలను కొర్రవేధవులు తయారు, అక్కడికి తలుపు తాళం వేసుకునే వస్తాను, ఏదో వంక పెట్టుకుని కిటికీ దగ్గర చేరతారు. పోనీ మన ఇంట్లో తీసుకొచ్చి వదిలేయండి. సరే బాగానే ఉంది. నా మీద నమ్మకం లేదా? సరే సర్లే. ఇదిగో సిద్ధాంతి, నువ్వు చేసుకున్న మూడో పెళ్ళం కంటే ఈ నిత్య ముత్తైదు ఎంతో మెరుగు. అయినా నీ మొహానికి మూడో పెళ్ళి ఎందుకు? ఆ మాత్రం నాకు చేతగా మానేసింది. వంట మనిషి ఖర్చు తగ్గుతుంది కదా అని చెప్పి కాకృతి పడ్డాడు. అనుభవించు. నువ్వెందుకు వచ్చావు అక్కడికి? ఇంటికి పదవి వస్తున్నా. ఇంటికి వెళ్ళే వస్తున్నా. కాగితం అక్కడ లేదు. ఉంది, నీ అల్లుడు కూడా ఉన్నాడు. వాడేవాడు లంగనాకి తుంగబుర్ర, ఏం తెలియనట్టే రామ్ బాబు. వాడు అక్కడ అనుకున్నాడు. బాబు నీ నక్క జిత్తులో నా దగ్గర కాదు, నిజం చెప్పు. నీ కూతుర్ని ఆడికి ఇస్తానన్నావంటగా ఎవడన్నాడు? అదే ఏడ్చాడు. అదంతా జాంతానయ్య అన్నమాట ప్రకారం నీ కూతుర్నిచ్చి నాకు చేశావా? సరే సరే, లేకపోతే కొడతావా చంపుతావా? నిన్ను చంపితే నన్ను ఉరి తీస్తారుగా. అందుకని ఉప్పు చెవులు కోసి దేవుడికి ముడుపు కడతా. నా నేను ప్లీడర్ని కనుక్కొనే వచ్చా. ముక్కు చెవులు కోసినందుకు మహా వేస్తే 6 నెలలు వేస్తారట శిక్ష. నేను జైలుకెళ్ళి తిరిగి వస్తాగా, అప్పుడు చూస్తా నువ్వు ముక్కు చెవులు లేకుండా ఎట్లా తిరుగుతావు. ఏ తెలిసి దాన్ని ముక్కు చెవులు కోస్తానంటాడు? అన్ని కొత్త పద్ధతులు నాగరికం. ఏదో బెదిరిస్తున్నాళ్ళండి. నీకు తెలియదు మీనాక్షి, వాడు బండ విధవ, అన్నంత పని చేస్తాడు. సంపమను కొట్టమను ముక్కు చెవులు కోస్తానంటాడేంటి? పోనీ అమ్మాయిని అతనికే ఇచ్చి చేయరాదు. అది ఒప్పుకుంది, అది రాంబాబు అమ్మడి పడుతుంది. అతను ఏమంటున్నాడు? ఎవరు రాంబాబు? నీ బొంద, నువ్వు ఒక చేడస్తప్పుడు దొరికావు నాకు. వయసులో ఉన్న ఆర్థిక వెంట పడితే ఏ మగాడు కాదంటాడు. విశ్లేషించారు బాబు, పిల్లా జల్లతో ఇన్నేళ్ల నుంచి అక్కడే సుఖంగా ఉంటున్నాం. ఇప్పుడు కోదండం గారు ఆ గుడిసెలు ఖాళీ చేసి వెళ్ళిపోమంటున్నారు. ఇప్పుడు అంత అవసరమే ఉంది? ఆ స్థలం ఎవరికో అమ్మారట, ఖాళీ చేసి స్వాధీనం చేస్తేనే కానీ వాళ్ళు డబ్బు ఇవ్వరంట. ఆ స్థలం అమ్మారా? నాకు తెలియదు నాయన. మన ఫ్యాక్టరీలో పనిచేస్తూ మనల్ని నమ్ముకున్న వాళ్ళని వెళ్ళగొట్టడం ఏం న్యాయం అమ్మా? న్యాయమని నేను మాత్రం అన్నానా? అయితే నీ అభిప్రాయం? మీ నాన్నగారి అభిప్రాయమే నా అభిప్రాయం. ఆ గుడిసెలకు బదులు డాబాలు కట్టించాలని అంటుండేవారు. వారే బ్రతుకుంటే తప్పక అలాగే చేసుండేవారు. ఇప్పుడు మాత్రం ముంచు పోయిందే ఉందమ్మా, నాన్నగారి అభిష్టం తప్పక నెరవేర్చాల్సింది. కోదండ గారితో మాట్లాడి నువ్వే పరిష్కారం చెయ్యి. అలాగేనమ్మా. అరే మీకేం భయం లేదు, వెళ్ళండి. ఎప్పుడొచ్చా గుడిసెలు పీకొస్తాడు భయంగా? ఇంతమంది ఉన్నారు, అది కూడా నేను చెప్పాలట్రా. వచ్చిన వాళ్ళని పక్కడిగా దంచండి. ఆ పైన నేనున్నాను రా, నేను చూసుకుంటాను, వెళ్ళండి. మీరు ఆ మాత్రం మాట అంటే మాకు ఇంకేం బాబు, వదండ్రా. ఏమిట్రా నేను రా? నువ్వు బట్టరా? ఎంత పొగరా నీకు, అసలు నువ్వెవరు? నేనే. నేను యజమానిని, నువ్వు ఆప్తురాలు నౌకర్. అంతవరకు వచ్చేవాళ్ళమాట, ఏపు మేక ఇందన్నమాట. కాదురా, అసలు నేను మేకుని, నువ్వే ఏకనుకున్నావు. అవునులే, నాది బుద్ధి తప్పు, నాది బుద్ధి తప్పు. కుక్కను తెచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టనే కూడదు. అది కోదండ పురాణం. కూర్చోబెట్టిన తర్వాత కుర్చీలో నుంచి దిగనేకూడదు. ఇది కొండయ్య పురాణం. నువ్వు దిగేదేమిటో మెడబెట్టుకెళ్తా. నీ తాత దిగిరావు. చూస్తానో తగాక 10 మందిలోనూ ఫలానా కొండని అని చెప్పి నీ బండారం బయట పెడతాను, అప్పుడేం చేస్తావు? కాదు, నేను రాంబాబుని అంటాను, అప్పుడు నేను చేస్తాను. ఏమిటో నీకు రుజువు? కాదని నీకేమిటో రుజువు? పైగా ఒకటి గుర్తుంచుకో, కోర్టులో నేనే రాంబాబునని పబ్లిక్ గా సాక్ష్యం చెప్పావు. అదానే ధైర్యం. అంతగా బయటికి తింటావనుకు, అప్పుడు నీ అంతు చూస్తాను. చెప్పానుగా నాతో కుస్తీ పెట్టిన వాడు ఒకడు గుడ్డుకి తక్కాడు అని. చంపుతావా? అబ్బే నిన్నెందుకు చంపుతాను? ముక్కు చెవులు కోసి నారాయణ ముడుపు గడతాడంట నారాయణ. నువ్వు అదే పాట పాడుతున్నావా?
తగు నీకు ఆ శాస్తి తప్పదు. బాబు రాంబాబు. ఏం బాబు? కోరు నష్టం పొందు లాభం అన్నారు. మనలో మన గొడవలు ఎందుకు చెప్పు? నేను చెప్పేది ఏంటంటే. ఏమిటి నువ్వు చెప్పేది? మా అమ్మాయి జోలికి మాత్రం పోవద్దు నాయనా. పోనీ మీ అమ్మాయి నా జోలికి రావద్దని చెప్పవాడు. దానికి తెలియదు, చెబితే విందు. చిన్నతనం. ఓహో చిన్నతనం అయితే అయితే ఓపెన్ చేయి, వెంటనే పెళ్లి చేయి. సంవత్సరం తిరిగి లోపల నీ తాతం చేస్తుంది గ్యారంటీ. నీకంతా వేళాకూలంగా ఉంది. నా బాధ ఏమిటో నీకు అర్థం కావటం లేదు. నా బాధ ఏమిటో నీకు అర్థం ఏడిచింది కనుక. నీకేమిటయ్యా బాధ? నాక ప్రేమ బాధ. నువ్వెవరు? నేను ప్రేమించావా? నా బొంద. మా కాలంలో ప్రేమలోకి ఏమో ఎక్కడ తెచ్చాయి? కళ్ళు మూసుకొని తాళి బొట్టు కట్టేయటం, గర్భధానం గదిలో పెళ్ళ మోహన్ చూడటం. అందుకే ప్రేమ బాధ అంటే ఏమిటో నీకు తెలియదు మామా. మామా నా మాట విని ఆ మాట మాత్రం అనుకున్నాయనా? కష్టం మామా. కష్టమో నిష్ఠూరమో ఏదో విధంగా సర్దుకున్నాయనా? లాభం లేదు మామా. మళ్ళీ అదే. ఏట్రా వాళ్ళు గుడిసెలు ఖాళీ చేయని అంటున్నారండి. ఖాళీ చేయకపోతే గుడిసెలను పీక్ అవతల పారేయండి. ఎదురు తిరుగుతున్నారండి. ఎవరో ఎదురు తిరిగేది చావట్ట దద్దమ్మల్లారా. అడ్డు వచ్చిన వాళ్ళు మక్కలే వేదన్నక. అయినా మీ వల్ల ఏమవుతుంది మామా? సారీ, ముందు మీరు వెళ్ళి తెలుసుకోండి. నేను వెళ్తే నిమిషాల మీద అయిపోతుంది, మీరేం కంగారు పడద్దు. చూడు బాబు, నేను చెప్పింది కాస్త నిదానంగా ఆలోచించు. చూద్దాం. అలాగే ముందు మీరు వెళ్ళి రండి. లోపల బయటకండి. ఏంటి బాబు? పురుషులు ఖాళీ చేస్తారా లేదా? చేసి ఎక్కడికి పంపంటారు? అదంతా నాకు తెలియదు. ఖాళీ చేస్తారా లేదా? చెయ్యం. ఇక చేతనండి చేసుకో. చూస్తాను కదా, పీకండి. అయ్యా ఇది చాలా దూరం పోతుంది. ఎంత దూరం వెళ్తుందో అది నేను చూస్తాను. పీకండి. దీనికి ముహూర్తం ఉంది చూశారు. నువ్వు పెట్టిన ముహూర్తాలని మొదలుస్తాయి. అందుకే నాకు ఈ గతి పట్టింది. కోదండ గారు, ఫోటోగ్రాఫర్ తీసుకొచ్చాను. ఎందుకేమిటండి? పెద్ద సైజ్ ఫోటో తీయించడం, పేపర్లో వేయించడం. పరువు తక్కువ, అప్రదిష్ట కాకొద్దు బాబు. అబ్బే లాభం లేదు. వాళ్ళు చేసిన దౌర్జన్యం అంటే మిమ్మల్ని తల్లిన తల్లులు 10 మంది ప్రజలకు తెలియాలి. పైగా ఈ ఫోటో ఉంటేనే పోలీసు వాళ్ళకు కూడా కేసులో సాయంగా ఉంటుంది. అలాగే బాబు, ప్రజాభిమానం చూరగొనడానికి ఇది మంచి అవకాశం అండి. వెరీ గుడ్ బాబు గారు. అమ్మగారు ఎందుకు మిమ్మల్ని అర్జెంట్ గా రమ్మన్నారండి? హలో బ్రదర్, ఏమిటి ఇంకా ఇక్కడ కూర్చున్నారు? ప్రోగ్రామ్ బిగిన్ కాబోతుంది, పదండి.
పాటి లేకపోతే చీకటిలే జీవితం అంతా. అది లేకపోతే చీకటిలే జీవితమంతా. కొరకై అంగలార్చు నిరుపేదలో ఉందిలో, ఐశ్వర్యంతో బిర్రబీగు దొర బాబులో ఉందిలో, ఆకలి కొరకై అంగలార్చు నిరుపేదలో ఉందిలో, ఐశ్వర్యంతో బిర్రబీగు దొర బాబులో ఉందిలో. ఇది లవ్లో ఉన్న మహత్తు, ఆ ఇందులో ఉంది గమ్మత్తు. లవ్లో ఉన్న మహత్తు, ఆ ఇందులో ఉంది గమ్మత్తు. ఆ మోజు మనసులో పడ్డది అంటే ఎంత వాడైన గల్లంతు. లవ్లోనే ఉందిలే లోకమంతా, అది లేకపోతే చీకటిలే జీవితమంతా. అందగత్తే నాట్యం చేస్తే అవునని నచ్చని వారు, హంసలాగా అడుగులు వేస్తే ఆహా అని తల ఊపని వారు. అందగత్తే నాట్యం చేస్తే అవునని నచ్చని వారు, హంసలాగా అడుగులు వేస్తే ఆహా అని తల ఊపని వారు. వాళ్ళు గంటి హోయలు దూచి ఓహో అని ఊగని వారు, వాళ్ళు గంటి హోయలు దూచి ఓహో అని ఊగని వారు. సృష్టిలోనే లేరు, ఇది ఎవ్వరు కాదనలేరు. లవ్లోనే ఉందిలే లోకమంతా, అది లేకపోతే చీకటిలే జీవితమంతా. కంగ్రాచులేషన్స్ మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఆహా, ఏం బ్యూటీ, ఏం గ్రేస్, వండర్ఫుల్. నిజంగా మీ సిస్టర్ ఏంజెల్ అప్సర్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అన్నట్టు మీతో ప్రైవేట్ గా మాట్లాడాలి. మాతో ఎక్కడుంటున్నారు? హోటల్ బరాత్. ఇప్పుడు రమ్మంటారు. వెల్ టుమారో మార్నింగ్ 9 గంటలకు షార్ప్, బిజీ ప్రోగ్రామ్స్, ఆ తర్వాత ప్రైవేట్ ఎంగేజ్మెంట్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. రేపు ఉదయం 9 గంటలకి. సీ యూ. బై 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 బై. మా లాంటి బలహీన వర్గాలకు మీరు రక్షణ కల్పించకపోతే ఇక మేము బ్రతకలేమండి. ఇంతకు తగదా ఎందుకు వచ్చిందండి? ఏం లేదండి. ఒరే బాబు, మీకు దండం పెడతాను, ఆ స్థలం మాకు కావాలి, గుడిసెలు ఖాళీ చేయండి అని చెప్పి అడగడానికి వెళ్ళానండి. అంతే బట్టలు తీసుకున్నా వెంటబడ్డారు. అక్కడికి పారిపోయారటండి పాపం. అయినా వదలకుండా వెంటపడి బట్టి పుచ్చేసారు. అవునండి. వాళ్ళు అలా చెప్పడం లేదే, మీరే గుండాలను తీసుకువెళ్ళి దౌర్జన్యంగా వాళ్ళ గుడిసెలు పీకపోయారని చెప్తున్నారు. రావణ ఒట్టు దేవుడి తోడు, నేను స్వయంగా వెళ్ళి బుజ్జగించి అడిగాను. అయితే ఆ ప్రకారం ఒక పిటిషన్ రాయించి పంపించండి. రాయించి పంపడం ఎందుకు? ఇప్పుడే రాసిస్తాను. ఆ స్థలం మీదేనా? నాదంటే నాది కాదనుకోండి. మా యజమాని రాంబాబు గారిది, నేను వారి మేనేజర్. అయినా వారి చేత కూడా ఒక పిటిషన్ రాయించి పంపించాలి. ఊళ్ళో లేదే. వచ్చిన తర్వాతే పంపించండి. కాసేదండి. ఇన్నాళ్ళు మీరు చాలా తెలివి గలవారు అనుకున్నారు. ఇప్పుడు అభిప్రాయం మారిపోయిందే. కన్నులు తిన్నానన్నగా. అవునులే, ఎన్నికల్లో గెలిస్తే వాడు హీరో, వాడే ఓడిపోతే వెధవ. అది కాదండి, రాంబాబు చేత పిటిషన్ రాయిస్తానన్నారే, అందుకు రాయిస్తాను. వాడు రాస్తాడా? అసలు గుడిసెల్లో వాళ్ళని మీ మీదకి ఎగదోలింది వాడేనట. వాళ్ళు ముందే వెళ్ళి మొరబెట్టుకున్నారట అసంతో. గుడిసెలు పీకడానికి ఎవడైనా వస్తే వాళ్ళని తన్ని పంపించండి, ఆ తర్వాత సంగతి నేను చూసుకుంటాను అన్నాడట. వీడు నా కూతురికి కాదు, ముందు నాకు మొగుడై కూర్చున్నాడు.
అదేమంటే గుడ్డుకు తస్తావని బెదిరిస్తాడు వీడు. పిల్ల నుంచి పెళ్లి చేయకపోతే ముక్కు చెవులు పోస్తానంటాడు వాడు. చిచ్చి, కుడితలో పడ్డ ఎలుగు సాగుతాయి కదా బ్రతుకు. మూడో పెళ్లి చేసుకున్నానని నన్ను విక్రిస్తవే, నీకంటే నేనే. శంకర్. ఓ శంకర్, ఓ ఎన్లీ బై 10 మినిట్స్, 10 మినిట్స్. కమ్ ఆన్ సిట్ డౌన్, సిట్ డౌన్. మీతో ముఖ్య విషయం మాట్లాడదామని వచ్చాను. మా చెల్లెలు పెట్టి విషయమేనా? అరే, ఎలా గ్రహించారు? ఆ మాత్రం గ్రహింపు లేకపోతే ఇంత దూరం ఎలా వస్తాం చెప్పండి. అయినా అది మీ నోటి మీద వింటూ మంచిది, చెప్పండి ప్లీజ్. వెల్, మీకు తెలిసిన విషయమే, మీ చెల్లెలు నాకు ఇచ్చి పెళ్లి చేయమని అడగడానికి. ఓ, మీకు ఇంకా పెళ్లి కాలేదన్నమాట? ఐ మీన్ బ్రహ్మచారి. పెళ్ళి అయినా కానట్టే లేక. అంటే? నాకు నా భార్యకు ఎలాంటి సంబంధం లేదు. పెళ్ళైన రోజు ఆమెతో తెగదింపులు చేసుకొచ్చాను. బాయ్ బాయ్ బాయ్, ఎందుకు ఎందుకు? ఏం చెప్పమంటారు, ఆ పిల్ల శీలం మంచిది కాదని మాకప్పుడే తెలిసింది. అదేమిటండి, ఎవళ్ళో గిట్టని వాళ్ళు చెప్పిన గాలి కబుర్లు నమ్మి ఉంటారు. గాలి కబుర్లు కాదండి, వాళ్ళింట్లో మేనేజర్ కోదండం గారని ఆయన స్వయంగా చెప్పారు. కోదండం అంతేకాదు, ఆ అమ్మాయి ఎవరో కుర్రాళ్ళతో తీయించుకున్న ఫోటోలు కూడా చూపించారు. ఆ దండం గారికి, ఆ ఫ్యామిలీకి ఏమన్నా లిటికేషన్? లేదండి, ఆయన చాలా పెద్ద మనిషి. మాకు పెళ్లికి ముందే కబురు చేశారట. ఆ కబురు అందగా మేము బురదలో పడ్డాం. అయినా గొడవ అంతా ఇప్పుడు ఎందుకులేండి? అదేమిటండి, ఒక భార్య ఉండగా రెండవ పెళ్లి చల్లదే. మీకు ఆ భయం అక్కర్లేదు, ఆమెకు అప్పుడే నోటీస్ ఇప్పించాను. మర్యాదగా నా రెండో పెళ్లికి ఒప్పుకుంటుందా? సరే సరే, లేదా కోర్టు ద్వారానే విడాకులు తీసుకుంటాను. వెల్ వెల్, బాగుంది ఆలోచన. ఆలోచన కదండి, మాట ఇవ్వాలి. మిమ్మల్ని పెళ్లి చేసుకునేది నేను కాదుగా, మా చెల్లెల్ని అడుగుతున్నాను. అక్కర్లేదు, ఆమె మనసు నేను గ్రహించాను. అబ్బా, ఏమో అనుకున్నాను, మీరు మా సాక్షులే. ఇంతకీ మా చెల్లెలు మీకు నచ్చినట్టేనా? ఆమె సౌందర్యం నన్ను ఆకర్షించింది. ఆమె ప్రశాంత వదనంలో, ఆమె నిర్మల హృదయ ప్రతిబింబాన్ని చూడగలిగాను. ఆ నవనీత హృదయంలో నాకు చోటుందని ఆమె చూపుల్లోనే గ్రహించాను. ఏమి కవిత్వము, ఏమి పైత్యము! ముందు మీ భార్య గారి సంగతి తెలుసుకుని రండి, తర్వాత మా సిస్టర్ సంగతి మాట్లాడదాం. సరే, మీ చెల్లెలు? మా సిస్టర్, ఐ మీన్ టర్కిష్ బాత్ విత్ యాసస్ మిల్క్, గాడిదల పాలతో తొట్టి స్నానము చేయిస్తున్నారు. మీరు వెళ్ళి రండి, మేము చెప్తాం. సరే, వస్తాం. గుడ్ బాయ్ బాయ్. ఏమిటన్నాయి ఇది, నాకేం అర్థం కావటం లేదు. బావగారి ఇప్పుడే దారిలో పడుతున్నా. అలాగే
ఇప్పుడు సవరాన్ని ఎంచుకోరా? ఈ చేసిన చవరం కాదు, నువ్వు ముందు ఈ ఊరు విడిచిపెట్టి వెళ్ళు. అట్టగానండి సుబ్బే ఎల్లప్పలే. ఎంకమ్మత్తిని అడిగానని చెప్పు మావా. అట్టగా వాడు నీకు మావ అంటే నా బాబు అన్నమాట. భోజనానికి పెట్టద్దు. మరి ఇన్నాడు తిన్నారుగా. తిన్నానే అమ్మా. సావిత్రమ్మ తల్లి. ఏమిటి నాన్న? నీ సత్యవంతుడు చేసిన ఘనకార్యం విన్నావా? ఏం చేశాడు? పాటలు పీకించమని నన్ను పంపించాడు. వచ్చిన వాళ్ళ ఒళ్ళు హూనం చేయమని చెప్పి వాళ్ళ కుసుకొలిపాడు. తనేమో ఊళ్ళో లేకుండా తప్పుకున్నాడు. అంతేకాదు ఇంకా విజృంభించాడు. బ్యాంకులో నేను డబ్బు డ్రా చేయకుండా చేశాడు. రావాల్సిన బాకీలు నా చేతికి అందకుండా బాకీదారులకు తాకీదులు పంపించాడు. అది ఆయన ఇష్టం, మనకెందుకు నాన్న? చెయ్యమన్నది చెయ్యండి, వద్దంటే మానేయండి. ఆయన ఇష్టమా? నీకేం తెలిసే? వాడిని తీసుకొచ్చింది నేను, ఈ ఆస్తికి అధికారం చేసింది నేను. ఆ మాత్రం కృతజ్ఞత అయినా లేకుండా ఎంత బంద్ చేస్తాడా అంట? ఏం చేశాడండి? ఆయన జాగ్రత్తలు ఆయన పడుతున్నాడు. మీరు తీసుకొచ్చారు కదా అని అంత మీకే అప్పచెప్పి ఊరుకోవాలా? మీరు చేస్తున్న తప్పుడు పనులన్నీ సహించి చేతులు ముడుచుకొని కూర్చోవాలా? సిద్ధాంతి, మనం చేసే తప్పుడు పనులా? ఏమిటండి చిచి? లోకులకు చందాలు ఇప్పించి అందులో కమిషన్లు కొట్టడం తప్పు పని కాదా? కొనని వస్తువులు కూడా కొన్నట్లు లెక్కలు వ్రాయించి డబ్బు కొట్టేయడం తప్పు పని కాదా? బాకీలు వసూలు చేసి లెక్క జమా లేకుండా జేబులో వేసుకోవడం తప్పు పని కాదా? ఓహో, అంతవరకు వచ్చిందా వ్యవహారం? ఇవన్నీ వాడు నీకు నూరి పోశాడన్నమాట. అవును, ఇవన్నీ అడగడానికి ఇదేమన్నా వాడి అబ్బ సొత్తా తాత సొత్తా? అవును, ఆయన అబ్బసొత్తే. నోడు నువ్వే పిల్లకాకి, కాలేజీలో నాలుగు ఇంగ్లీష్ ముక్కలు నేర్చుకున్నావు కానీ లోకం సంగతి నీకేం తెలుసు? ఇదిగో ఇప్పుడు చెబుతున్నా, ఈ క్షణం నుంచి నువ్వు వాడిని కన్నెత్తి చూడడానికి కూడా వీల్లేదు. చెప్పలే? అవును, వాడు శాంతమ్మ కొడుకు కాదు, దారిన పోయే దానయ్య. కోన్ తీసుకా గొట్టం కొండడు. తెలుసు, ఆయన రిక్షాలాగే కొండయ్యని, ఇల్లు వాకిలి ఆస్తి పాస్తి లేని అనామకుడని తెలుసు. ఆయన రానన్నా మీరే బలవంతంగా తీసుకొచ్చారని తెలుసు. ఆ శాంతమ్మ ప్రాణాలు కాపాడమని మొసలి కన్నీళ్లు కార్చారు. మీరు చెప్పినట్టెల్లా ఆయన వింటాడని అతను అడ్డం పెట్టుకుని ఆస్తంతా మింగేయచ్చని పన్నాగం పన్నారు. అవునా? మీ పని అయిపోయిన తర్వాత పొమ్మంటే అతనే నెత్తిన బుడ్డేసుకుని పోతాడు కదా అని ఆశపడ్డారు. అవునా? ఇదంతా నీతో ఎవరు చెప్పారు? సిద్ధాంతి నువ్వేమైనా చెప్పావా? రామరామా. నీకేదో తెలిసింది? ఆయనే చెప్పారు. ఎవరు? రాంబాబు గారు. రాంబాబు కాదు, కొండడు. కొండడు చెప్పాడు. వాడి అసలు కథ తెలిసాక కూడా వాడిని వెనకేసుకొస్తున్నావన్న మాట. అంతేకాదు, ఆయన ఆరాధిస్తాడు. ఏ దాపరికం లేకుండా తన కథ తనే స్వయంగా చెప్పిన తర్వాత ఆయన మీద గౌరవం నాకు ఇంకా పెరిగింది. ఆయన చాలా ఉత్తముడు. సన్మానం చేద్దామా? ఆయన్ని సన్మానించే అర్హత కూడా మీకు లేదు. మర్యాదగా చెంపలేసుకుని చేసిన తప్పులు ఒప్పుకొని ఆయన కాళ్ళ మీద పడండి. చిన్నదైన ఎంత పెద్ద లెక్చర్ ఇచ్చిందో, పెద్ద పెద్ద నాయకులు కూడా మా అమ్మాయి ముందు బలాద్దు. అది సరే, వాడి సంగతి మేము చూసుకుంటాం, ముందు నీ సంగతి చెప్పు. ఏమిటి నా సంగతి? నీ పెళ్లి. నా పెళ్లి సంగతి మీకు అనవసరం. తల్లి లేని పిల్లలు కదా అని చెప్పి గాలం చేస్తే మరీ బరి తగ్గించిపోతున్నావు. నేనేమంటా చేతకాలు తోటెత్తమని అనుకుంటున్నావా? ఏమిటి దౌర్జన్యం? నేను రాబాబునే చేసుకుంటాను. పుట్టించిన దేవుడి దిగి రావాలి. కాళ్ళు చేతులు కట్టేసి నా భీముడికి ఇచ్చి కట్టబెట్టకపోతే నా పేరు కోదన్నం కాదు. ఏంటి బావా ఇది? కాలుడు సమయానికి వచ్చాం. ఏమిటి నా కత్తి తీసుకొచ్చావు? ముక్కు చెవులకు వస్తావా? అంతేగా మరి, నా డబ్బన్నా ఇవ్వు, లేకుంటే నీ పిల్లనిచ్చి పెళ్ళన్నా చెయ్యి. పెళ్లి చేస్తాలే పోరా. మరి ముహూర్తం ఎప్పుడు? నీ పెళ్లికి ముహూర్తం కూడా నువ్వు ఈ రాత్రికే కొండ మీద గంగానమ్మ గుడిలో గడ్డం శుభ్రంగా తీసుకొని కొత్త బట్టలు కట్టుకుందా పో. నాకు భయంగా ఉంది. అసలే ఆయన పట్టుదల మనిషి. ఇదంతా బయటపడిందంటే కోపంతో ఎంత అఘాయత్యానికైనా పాల్పడతాడు. ఏం భయపడకమ్మా, దైవానుగ్రహం వల్ల అంతా అనుకున్నట్లే సానుకూల పడుతుందని నాకు నమ్మకం. ఒకవేళ బావగారు అంతగా కోపం వచ్చి ఎదురు తిరుగుతారంట, నరసమ్మా ఏమా? ఈ చీటీ తీసుకువెళ్ళి ఎవరు చూడకుండా రాంబాబు గారికి ఇచ్చి రావాలి. నాన్నగారికి తెలిస్తే నా ప్రాణం మీదకి వస్తుందమ్మా. నరసమ్మా, నేను చెప్పినట్టు చేయకపోతే నాన్నగారు వచ్చేసరికి గదిలో మిగిలేదు నా శవమే. సరేనమ్మా, ఆ ఉత్తరం ఏదా ఇవ్వండి.
బాబుగారు. సావిత్రమ్మ గారు ఏదో చీటీ పంపించారండి. మరి కొడుకు బాబు కారు మగారు చేస్తుంది, కొంచెం తొయ్యిపించండి. మావా రుద్దికి తొయ్యరా. నెట్టించండి నెట్టించండి బాబు నెట్టించండి. అందరూ చూస్తాండారా, నేను అక్కడేనా తొయ్యబోయ్ సిద్ధాంత్. అదేంటి అట్టపోతా ఉంది, పాపం బ్రేకులు లేవా? నీ మొహం పారిపోతున్నట్టు. బుల్బుల్ నీకు చూస్తే మాకి గుల్గుల్. రాంబాబు గారా? అదిగో కమా. మన్నేరా బాబు గారు. నువ్వు ఒక దాన్ని ఉన్నావా? సరే నీ పని చెప్తాను. పద కార్లో పడుకు, డ్రైవర్ అమ్మాయిని తీసుకుపోయాడని చెప్పు. పద అదిగో మన కారు. ఏది దీన్ని కట్టేశారు? సాయిత్రి ఏది? డ్రైవర్ నన్ను కట్టేసి అమ్మాయిని ఎత్తుకుపోయాడు బాబు. సాయిత్రి అని తనలా? లేదు బాబు. ఆహా, మూర్చులు పోయాయన్నమాట. పోర్లే మామ. నీ మొహం మన డ్రైవర్ తీసుకుపోతాడ్రా. అవును, మరి ఆడేవాడు అడుగు డ్రైవర్. డ్రైవర్ ఇక్కడ వాడేవాడ్రా. ఈయన బాబా అయింటాడాడు, ఈయన అడిగితే అన్ని విషయాలు చెప్తాడు.
ఏమిటమ్మా ఆలోచిస్తున్నావు? ఈ నాటకానికి పర్యవసానం. పర్యవసానం ఆ పరమాత్ముడి కదా. చూడమ్మా, సీత తన భర్తను తన పుట్టింట్లోనే పునర్వివాహం చేసుకుంటుంది, అతనితో కాపురం చేస్తుంది. కొన్నాళ్ళు తల్లికి దూరమైనా అనుక్షణం ఈ అన్నరక్షణ ఉంటుందా? ఆ సీత పెళ్లితో పాటు ఇంకో పెళ్లి కూడా జరగవలసింది ఉందమ్మా. ఎవరు పెళ్ళి నాయన? అదిగో నీ పక్కనే ఉంది కదమ్మా పెళ్లి కూతురు. సావిత్రి పాపం, వాళ్ళ నాన్న తనకిష్టం లేని పెళ్లి చేస్తాడని భయపడి పారిపోయిచ్చిందమ్మా. అమ్మా, ఈ ముహూర్తానికే మంచి వరుణ్ణి చూచి సావిత్రి పెళ్లి కూడా నీ చేతుల మీదే చేసేయమ్మా. అంతకంటేనా, వరుణ్ణి కూడా నువ్వే చూడాలి. నేనా? నాకెందుకమ్మా ఈ తగలాటం? పైగా చదువుకున్న పిల్ల, సెల్ఫ్ డెసిషన్, ఎవళ్ళ మొగుళ్ళని వాళ్లే చూసుకుంటారు. సావిత్రి, నీ మనసులో ఎవరైనా ఉంటే చెప్పమ్మా. ఆనాడు రుక్మిణీదేవిని శ్రీకృష్ణుడు ఎందుకు ఎత్తుకుపోయాడో మీకు తెలియదా? అదేమిటి, ఏదో పాపమని ఆపద నుంచి కాపాడి తీసుకొస్తే తీసుకొచ్చింది గాల్లో వదిలేయడానిక, లేదా గాలి పట్టలా నెత్తి గట్టుకు తినేయడానిక? బాబు, సావిత్రిని ఈ ఇంటి కోడలు చేసుకుంటాను నాయన. అదేనమ్మా నీ ఇష్టం, తల్లి మాట కొడుకు ఎప్పుడైనా కాదంటాడా? మహానటుడు, కుక్కను తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టే దాని వెనకటి గుణం మాంతుందా? మా ఈ ప్రభుత్వం ఏం చేశాడో తెలుసా? నా కూతురి సుభమాని పెళ్లి తలపెడితే బలవంతంగా దాన్ని ఇక్కడికి ఎత్తుకొచ్చాడు. బలవంతంగా ఏం తీసుకురాలేదు, నా ఇష్టంతోనే తీసుకొచ్చారు. చూసారమ్మా, చూసారమ్మా, చిన్నప్పటి నుంచి దాన్ని నా మేనల్లుడికి ఇచ్చి చేసుకోవాలనుకుంటుంటే దాన్ని మచ్చిక చేసుకుని మభ్య పెట్టి దాని మనసు విరిచేశాడు. లేదు పొదండగా, నేనంత అవివేకిని కాదు, వాళ్ల మనసులు తెలుసుకున్నాను. అయినా నా కొడుకంటే మంచి అల్లుడు దొరుకుతాడా మీకు? అయ్యో, వీడిని కొడుకు కాదమ్మా, దారిన పోయే దానయ్య. వాడి కబుర్లు నేను నమ్మాను, ద్వీపునున్న పుట్టుమత్తలు చూసి మీరు మోసపోయారు, తీసుకొచ్చి పెట్టుకున్నాం. ఇప్పుడు ఏదో వీడిని చేతిలో పెట్టుకుని కీలుబొమ్మలాగా ఆడించి యాస్తంత కాజేయడానికి వీడిని బతిలాడి నేను తీసుకొచ్చాను చెప్పి ఊళ్ళో అంతా ప్రచారం చేస్తున్నాడు. మా అమ్మాయిని ఒళ్ళో వేసుకుని దాన్ని గుర్తుపోయాలని చూస్తున్నాడు. కోదండం గారు, పాముతో చెలగాటలాడుతున్నారు, జాగ్రత్త. విన్నారమ్మా, విన్నారా? తనే పామును ఒప్పుకుంటున్నాడు. ఇప్పటికైనా నా మాట నమ్మండి, మీలాంటి చల్లని కడుపునా ఇలాంటి దౌర్భాగ్యుడు పుడతాడా? నీ నక్కజిత్తులు నా దగ్గర కాదు, నీ బండారం బయటపెట్టి నిన్ను జైలుకు పంపించండి. నేను చచ్చా ఇక్కడి నుంచి కదా. అసలు ఆమె కొడుకు నేను కాదంటానికి నీకేమిటయ్యా రుజువు? ఆమె కొడుకు నువ్వేనని నీకేమిటయ్యా రుజువు? రుజువు ఉంది నా అంతరాత్మ. కన్న తల్లి హృదయం కన్న పలక, అతనిలోను నాలోను ప్రవహించేది ఒకే రక్తం. ఆ రక్త స్పర్శ, అనుబంధం, అనుభూతి సాక్ష్యాలకు రుజువులకు అతీతం. వీడు నా బిడ్డ కాదని దేవుడే వచ్చి చెప్పినా నేను ఒప్పుకోను. నా జీవితంలో ఆనందానికి, జీవితాంతంలో అంత్యక్రియలకి ఇతడే హక్కుదారుడు, దీనికి తిరుగులేదు. పోదండి గారు, ఇష్టమైతే మీ పిల్లనివ్వండి, లేకపోతే మానేయండి. అంతేగాని ఇప్పుడు మీరు అన్న మాటలు ఎప్పుడైనా ఎక్కడైనా మళ్ళీ అన్నట్టు తెలిసిందా? మర్యాద దక్కదు, జాగ్రత్త. అమ్మా శాంతమ్మ తల్లి, ఇవి ఒట్టి మాటలు కాదు, వరాల మూటలు. ఈ మాటలు మీ నోటి నుంచి వినాలనే నేను ఇంత నాటకం ఆడాను. అనరాని మాటలనే మీ మనసు కష్టపెట్టాను. ఆడబిడ్డ తండ్రిని, నా బాధ మీరు అర్థం చేసుకోగలరనుకుంటాను. ఏ ఆధారాలు లేకుండానే రాంబాబును మీ బిడ్డగా అంగీకరించారు. రేపు పెళ్లి అయిన తర్వాత ఏ అవాంతరపు ఆధారాలను నమ్మి రాంబాబు మీ బిడ్డ కాదంటే అప్పుడు నా బిడ్డ గత్యం కాదు. ఇప్పుడు నా మనసు శాంతించింది. సావిత్రి మీ ఇంటి కోడలు కావడం కంటే నాకు కావాల్సింది ఏముంది బాబు? రాంబాబు, గతాన్ని మర్చి నేను అన్న మాటలకి ఏం కష్టపెట్టుకోదు. మీ మనసులో ఏం ఉంచుకోవద్దు, అంతా తీసి. మీ మనసులో కూడా ఏం ఉంచుకోవద్దు, అంతా తీసి. సావిత్రి, మీ అమ్మ బ్రతికుంటే ఇప్పుడు ఎంత సంతోషించేది. బాబు, నిన్ను తీసుకొచ్చేటప్పుడు ఇంటికి ఒక వెలుగును తీసుకొస్తున్నాను అనుకున్నానే కానీ బంగారం లాంటి అల్లును తెచ్చుకుంటున్నా అని చెప్పాను. అంత దైవలేదు. శాంతదేవి గారు, వెంటనే పెళ్లి ముహూర్తం పెట్టించండి. అలాగే అన్నయ్య. ఎంత చల్లని మాట విన్నారమ్మా. మా సావిత్రి, ఆడపిల్ల ఎప్పటికైనా అత్తగారింటికి పోవాల్సిందే. నా బ్రతుకు ఒంటరి బ్రతుకు. ఈ నాలుగు రోజులైనా నేను అంతో గడపలేవమ్మా. సరే నానమ్మా. అలాగే ఎందుకు పాడు? మా కర్మ ఎటువంటి వంశం, ఎటువంటి వంశం? మా తాతగారు ఎన్ని యాగాలు, ఎన్ని క్రతువులు చేయించారు,
మా నాన్నగారు అష్టావధానం శతావధానం నేను ఎన్ని హోమాలు చేయించాను, ఆఖరికి నీ చేతి కూడు ఏది ఏది ఇదిని ఇదిగో ఇక్కడ చేస్తున్నాం హోమం. ఏమిటి మీరే వంట చేస్తున్నారు? మీ ఆవిడగా లేరండే? మా ఆవిడ బయట ఉంది. కింద వారం వస్తే బయట ఉందన్నారు. అది నా ఇష్టం, మా ఇష్టం వచ్చినన్ని సార్లు ఉంటాం. నిన్న ఎవడు అడగమన్నాడు? అది కాదండి. ఏది కాదు, ముందు బయటికి వెళ్ళి అన్ని ఆడాలి. ప్రతివేద సౌకిని తెచ్చి అంతా ప్లాంట్ ప్రకారం జరుగుతుంది. బావగారు వచ్చి కింద హాల్లో కూర్చున్నారట, నువ్వు వెళ్ళి మాట్లాడుతూ ఉండు. నేను ముస్తాబై ఈ బావగారితో సరసానికి వస్తాను. పదం మాస్టర్ వెళ్ళారండి. సీతను ముస్తాబు చేసి మనం అనుకున్నట్టుగా తీసుకురా. ఇలా ఉన్నాం అనవసరం. నేను ఇక్కడికి వచ్చింది అల్లుడిగా మర్యాదలు చేయించుకోవడానికి కాదు, ఆఖరిసారిగా తెగదంపులు చేసుకోవడానికి. అలా అనకండి బాబు, నిద్రాహారాలు లేకుండా బిడ్డ నీరసించిపోతుంది. కనీసం మీ ఇంట్లో దాసిగానైనా దాన్ని ఉండనివ్వండి. నాకింతకంటే మంచి దాసిలే దొరుకుతారు. ఇప్పుడు నాకు కావాల్సింది భార్య. నేను మరో పిల్లను పెళ్లి చేసుకోబోతున్నాను. మరో పెళ్ళ? అవును. మర్యాదగా మీ కూతురు నా రెండో పెళ్లికి సమ్మతి పత్రం రాసిందా? సరే, లేకపోతే కోర్టుకి ఎక్కించి పబ్లిక్ గా విడాకులు పొందుతాను. మీకంత శ్రమ అక్కర్లేదులేండి. మీరు కూడా కూర్చోండి, తాపీగా మాట్లాడదాం. మరోలా అపార్థం చేసుకోకండి. ఐ మీన్ వెల్, ఆడపిల్ల గల వాళ్ళం, ముందు జాగ్రత్త పడటం మంచిదని. అంటే వెల్, మీ మొదటి భార్య గారి విశేషం విషయాలు తెలుసుకుందామని ఇంతకు ముందే ఇక్కడికి వచ్చాం. ఇంతసేపు ఆవిడ గారితోనే మాట్లాడుతుంది. ఏమంటుంది? ఎంత ఉత్తమురాలండి, మై గాడ్. ఆమెను చూస్తుంటేనే నా గుండె తరుపు. ఇటువంటి ఇల్లాలకు అన్యాయం చేయటం ఎలాగన్నయ్యా, వెళ్ళిపోదాం పద అంటున్నది మా లలిత. కానీ ఆవిడ గారే అడ్డుపడి ఆపింది. చూడండి, ఇదంతా నా దురదృష్టం. భగవంతుడు నా రాతిలా రాశాడు. నా మూలంగా వారి జీవితం ఎందుకు వ్యర్థం కావాలి? వారు మళ్ళీ పెళ్లి చేసుకోవటమే నాకు ఆనందం. వారి సుఖమే నేను కోరుకునే. తప్పకుండా మీ చెల్లెలు వారికి ఇచ్చి వివాహం చెయ్యండి అని. నిజంగానండి? అదే కదా, ఆమె మాటలు వింటూ ఉంటే నాకే నమ్మబుద్ధి కాలేదు. ఆమె ఔన్నత్యానికి లోపల నమో వాక్కులు అర్పించుకున్నాను. ఇదంతా అనవసరండి, మనం వెళ్ళి పెళ్లికి ఏర్పాటు చేసుకున్నాం. వెల్, ఐ మీన్, నేను మీ భార్య గారికి ఒక మాట ఇచ్చాను. ఏమిటిది? ఏమున్నది? ఆవిడ ఒక చిన్న కోరిక, స్మాల్ విష్ కోరిక. మీ చెల్లెలకి నాకు తేడా ఏమిటండి? ఆవిడ కూడా ఇంటి ఆడపడుచేననుకోండి. కాబట్టి ఆవిడ పెళ్లి కూడా ఇక్కడే చేయండి అని నా పాదాల మీద పడి ప్రార్థయపడి అడిగింది. ఓ మై గాడ్, కాదనలేకపోయాను. ఇట్స్ ఆల్ రైట్. సరే అని మాట ఇచ్చాను. ఓ మై గాడ్, నేను ఇచ్చిన మాట తప్పలేదు. మీ పెళ్లి ఇక్కడే అంటే ఈ ఇంట్లోనే చేసుకోవటానికి అంగీకరిస్తే వెంటనే ముహూర్తం పెట్టించి మీకు తెలియజేస్తాను. సరే, అలాగే కానివ్వండి. థ్యాంక్స్. వెళ్ళిరండి. మరి మీరు? ఓ, మేము ఇక్కడే భోజనం చేస్తామని మాట ఇచ్చాం. మీ భార్య గారే స్వయంగా ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. మీరు ఉండండి, భోజనం చేసి వెళ్ళదురు. కానీ నేను వెళ్తాను. ముహూర్తం మరీ ఆలస్యం కానివ్వకండి. ఆ తొందర మీకంటే మాకే ఎక్కువ అండి. వెళ్ళి రండి. బాయ్ బాయ్ బాయ్. ఎవరి తగ్గుతా? అమ్మో
అంత నిద్ర కూడా పోనిచ్చేటట్లేదు. టైం ఎంత ఏంటే తెల్లార్థమైంది. తెల్లార్థం వచ్చిన కళలు నిజమవుతాయి అంటారే. ఇన్నాళ్ళు నీకు నేను మొగుడు, ఇప్పుడు నువ్వు నాకు మొగుడు. ఏ జన్మలో చేసుకున్న పాపం ఈ జన్మలో కర్మ గాలి నీ మెడలో పుష్టి కట్టాను. నా కర్మ కాలి నన్ను చేసుకున్నందుకు మీ కర్మ సొంతం గుడ్డిని కొన్నట్టు డబ్బెట్టి కొన్నారు. మిమ్మల్ని ప్రేమించానా మీ వెంట పడ్డానా? ముసలి మొగుడు అని నోరు తరుగుడు తప్పుకు కాపురం చేస్తుంటే పైగా నానా మాట్లాడతారా? మీనాక్షి నువ్వు ఇక్కడ ఉన్నావట్రా? అవును, నీ మొక్కు చెవులు అందరు పడద్దు. నేను చెప్పేది వినరా? ఏమిటి నువ్వు చెప్పేది? గోంగూర ఏమిటో నీ గొడవ? నీ కూతురిని ఆడికిచ్చి చేస్తానని చెప్పావా లేదా? చెప్పానే అనుకో. అందుకే వచ్చా. నా మాట విను, ఇలారా నీ పప్పులు నా దగ్గర ఉండదు. నువ్వు ఆడించిన కల్లా ఆడడానికి నేను మా మామని గాను అడ్డం వచ్చావో కసక్ కసక్ అని నీ ముక్కు చెడు కూడా పోతాయి. ఏ మామ మర్యాదగా బయటకు వస్తావా రావా? నువ్వు ఇంటికి పోరా, నేను వస్తాను. ఈ కబుర్లన్నీ తుంగలో తప్పు. తొందరపడుతున్నా, నేను ఎక్కడికి పోను, నా ముక్కు చెవులు ఎక్కడికి పో? నేను చెప్పేది సాంతం వినరా? చెప్పు. ముందు కట్టి వదలబెట్టు. చెప్పు. నా అభిప్రాయం వేరే ఉంది కదా. సావిత్రిని వాడికి ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్తే గాని వాడు మనకు చిక్కడు. ఏమిటి చిక్కేది? గోంగూరా నా మాట వినరా. ఇవాళ రాత్రికి వాడిని మన ఇంటికి భోజనానికి పిలిచాను. వాడి పిలిచావా? ఉండరా పగడ. అందరిలో విషయం కలిపి వాడిని చంపేద్దాం. కావాలంటే నువ్వు కూడా రా, చూద్దు గాని. నిజమేనా? నువ్వు అసలే జిత్తులు మారేడి. కాకపోతే నా ముక్కు చెవులు ఉండే ఉన్నాయిగా. సిద్ధాంతితో చెప్పే విషయం తెమ్మనమని నీ చేతులతోటే. అమ్మా నాకు భయం. నా ముక్కు చెవులు కూడా భయం లేదా? ఏమో అదంతా నాకు తెలియదు. నేను కూడా రాత్రి భోజనానికి వస్తాను, అప్పుడు ఏం చేస్తావో చూస్తా. ప్రాణం మీదకి తెచ్చావు కదరా తండ్రి. ఎందుకంటే ఇంత పెద్ద సత్సంగం? ఏదో నా ఆనందం కోసం. మనం ఆడిన నాటకానికి ఇది ఒక క్లైమాక్స్. ఈ గొప్పవాడ నమ్మకూడదండు. రేపు నేను ఇంట్లోంచి వెళ్ళగొట్టినా వెళ్ళగొట్టవచ్చు. అందుకని ఆమె చేత గట్టిగా ఒక మాట అనిపించుకుందామని ఇంత నాటకం ఆడాను. అర్థమైందిగా. అయినా ఒక సంగతి, ఇప్పటికైనా బుద్ధి మార్చుకుని తప్పుడు పనులు మానేయకూడదు. నేను ఎప్పుడు తప్పుడు పనులు చేయనల్లుడు. కాకపోతే అమ్మాయి కోసం అప్పుడప్పుడు గడ్డి తింటూ ఉంటాను. ఆ అవసరం తీరిపోయింది. ఇక నుంచి ఏ ఆశ్రమానికి వెళ్ళి రామకృష్ణ అనుకుంటూ మిగతా జీవితం గడిపేసేస్తాను. రే సిద్ధాంతి, సమయానికి వచ్చావు, రాదా? ఉక్క పెట్టేస్తుందయ్యా. తీసేయండి తీసేయండి.
ఆయనకి ఏర్పాటు చేశాను నాన్న. అల్లుడు గారు వస్తున్నారా? ఓ భీమారావు గారా? ఓ మరి గొప్పగా ఉన్నట్టున్నారు. వాడికి ఏం కోపం అండి, ఎందుకంటే మంచి అమ్మాయిని గురించి పెళ్లి చేస్తాను నన్ను అనుకున్నాడు. ఎరా చెయ్యి చూద్దాం, ముందు నువ్వు పోంచి. ఏమిటి అది ఎలా ఉన్నారు? దాన్నే ఉందండి, రాత్రికి హాయిగా నిద్రపోతే తెల్లటి అంతా క్లోజ్. అల్లుడు గారు కిళ్ళి అలవాట్లేదండి. నాకు అలవాటే. సిద్ధార్థ గారు పొద్దుపోయి నీకు బయలుదేరదామా? అమ్మమ్మమ్మ అల్లుడు గారు కోపం వస్తుంది, ఇంటి దగ్గర పోయేటది. నేను వస్తా రా, మళ్ళా కారులో వచ్చి వస్తాను. సిద్ధాంతి బయలుదేరు. అల్లుడు గారు బయలుదేరు. ఇప్పుడే వస్తామా? మేము టాటా. మావా ఏంటి? దోశ ఎక్కువైనట్టుంది పాపం, నిజంగా చచ్చిపోతాడేమో. ఎవరన్నా వింటారు? ఎక్కడేం మాట్లాడారు? ఇంకా నిద్ర లేవలేదు. రోజు పొద్దునే లేచేవాడు, ఇవాళ ఇంకా లేవలేదండి. రాత్రి పొద్దు పోయింది కదా మామా, దోశ ఎక్కువైందేమో. అంటే రాత్రి విందు భోజనం కాస్త ఎక్కువై ఉంటుంది. నిద్ర లేదా? లేపండి. రాంబాబు, రాంబాబు. ఏమిటి ముద్దు నిద్ర? చీమ చిట్టుకుమంటే లేచేవారు. అవునండి. రాంబాబు, రాంబాబు. ఏదో భయంగా ఉంది, అటుపక్క కిటికీ నేను కూడా మోసేస్తున్నాను బాబు. ఏదో ఆరోగ్యం జరిగినట్టుంది. ఏదో తీసుకున్నాను పాల్గొడతాను.
ఏమిటమ్మా? మేనేజర్ గారు వచ్చారు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుండెలు అదిరిపోయాయి. బాగున్నారా బాబు? ఏమిటండి, రాత్రి బాగా భోజనం పెట్టారు, బాగా నిద్ర పట్టింది. ఎంతసేపు తలుపు కొట్టినా పలకపోతే భయం వేసింది. ఇంతకీ ఏమిటి పని? ఏం లేదు, ఇంత కొంచెం అర్జెంట్ పని ఉంది, ఆఫీస్ దాకా వస్తారా? ఇలాగే రమ్మంటారా, స్నానం చేసి రమ్మంటారా? స్నానం చేశారండి. అలాగే. నువ్వు స్నానం చేయి బాబు. అలాగే. గుడ్ మార్నింగ్. ఇక మీదట మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మా నాన్న మీకు పాయసంలో విషం కలపాలని చూశాను. అది నేను ముందే కనిపెట్టి ఆయన జేబులోంచి విషం పొట్లం తీసేసి పంచదార పొట్లం పెట్టేశాను. ఇందుకు ఈ కంగారు అంతా? దట్స్ ఆల్ రైట్. ఆ సంగతి నేను చూస్తాను. థ్యాంక్ యూ. వస్తాను. సిద్ధాంత్ గారు, సిద్ధాంత్ గారు. ఏమిటా, ఏమిటిది? మళ్ళీ ఆ రోగం తిరగబెట్టిందండి బాబు. ఏం చేయమంటావు? అమ్మగారు చేతి ఎత్త ఇప్పిస్తే ఆవిడకి ఒంట్లో బాగలేదయ్యా. సరే, నేను ఇష్టం ఉంటు. సిద్ధాంతి గారు, అమ్మగారు చేతి ఎత్తం పుచ్చుకోకుండా నేను ఇక్కడి నుంచి చస్తే కదను. సరే సుందరి. ఏమిటండి? వాళ్ళకి నీ చేతి మీదుగా తీర్థం కావాలట, వెళ్ళివ్వు. పర్వాలేదులే, వెళ్ళివ్వు, లేకపోతే వాళ్ళ తల్లేలే లేరు. చూసారా, అప్పుడే సగం రోగం తగ్గిపోయింది. అమ్మా వెళ్ళొస్తాం తల్లి. అందుకే మూఢనమ్మకాలు చూడాలంటే ముందు ఇండియా వెళ్ళమన్నాడు సేక్షి. ఎందుకు వెళ్ళా? నువ్వు దగ్గర పడే శుద్ధి చేసి తెచ్చుకుంటాను. మంచి ఎండను పడి వచ్చినట్టున్నావు. అయ్యో మండిపోతున్నాయి బాబు, మండిపోతున్నాయండి. ఇదా గుడికి లేవు. అంటే నేనంటేను ఆ షాప్ వాడు ఇచ్చింది. ఈ రోజుల్లో అన్ని కలిసి లే, మరి విషయంలో కూడా కలిసి కలుపుతున్నాడు కాబోలు. నా ప్లాన్ అంతా నాశనం చేశావు. మరి ఇప్పుడు ఏమంటావు మావా? వాడిని చంపడానికి ప్రయత్నం చేయడం నీకోసం కదరా, నా కోసం. అలాంటి ఊరు పేరు లేని దరిద్రుడు నా కూతుర్ని ఇస్తానా? వాడు అంతు తేలుస్తాను. తేల్చకపోతే? తేల్చకపోతే నా ముక్కు చెవులే కాదు, గొంతు కూడా కోసి. నీ గొంతు నేను కోస్తే నా గొంతు వాళ్ళు కోస్తారుగా. అయితే ఓ పని చెయ్యి, ముక్కు చెవులు నువ్వు పోయి, గొంతు నేనే కోసుకుంటా. బాగుండకపోతే ఏం చేస్తావయ్యా? వాడు అంతు తేల్చకపోతే బతకడం ఎందుకు? రండి పోదాం, రండి. హరే కృష్ణ ఆగలేనే, నీ ఆగలేనే. గ్రహాలన్నీ బాగున్నాయి కాదన పోకే పిల్ల. హరే కృష్ణ ఆగలేనే, నీ ఆగలేనే.
సంగతి అలా ఉంచవే. నీకు ఉందన్నారు నువ్వు అంటే తప్పక నెల తప్పునన్నారు. హరే కృష్ణ ఆగలేని నే ఆగలేని. నా చేతుల మీద అయ్యో లాభం లేదండి. మీ అమ్మాయి ప్రత్యేక ప్రోగ్రామ్ పెట్టింది, పట్నం వెళ్ళి పెళ్లికి చీరలు నగలు సార్లు అవన్నీ తీసుకురావాలండి. మా అమ్మాయి పెళ్లికి నేను కొంటారు కదండి. కదండి, ఆమె స్వయంగా సెలెక్ట్ చేసుకోవాలట. రామయ్య బాబు వస్తున్నాను రా. ఏమిటేముంది పాయసం? మా అమ్మ పూజ చేసింది, నేను ప్రత్యేకంగా మీకోసం దీన్ని తయారు చేయించాను, తీసుకోండి. నాకొద్దు, నేను తినకూడదు, షుగర్ కంప్లైంట్. మరి మనం మీ ఇంట్లో ఎలా తిన్నారు? అప్పుడు తమ గౌరవార్థం. మీ గౌరవార్థం ఈనాడు నేను ప్రత్యేకంగా జయించాను, తీసుకోండి. నా బాబు కదూ, నా మామ కదూ, ఇందులో ఎక్కువ ఉంది. ఆకప్పు. ఆకప్పు ఎందుకు? ఎక్కువ ఉంటే కొంచెం తీసేస్తాం. కాదు, నాకు ఆకప్పు ఆకప్పు. ఏమిటి నువ్వు ఇలా చేస్తావని తెలిసే విషం కలిపి నా కప్పు ఆ పక్కన పెట్టాను. అదే నువ్వు అడిగావు, తిన్నావు. భోజనానికి పిలిచి విషం పెట్టి చంపే నీచ బుద్ధి నీది. నిన్నే కనుక నేను చంపదలుచుకుంటే ఇంత తేలిగ్గా చంపుతాను. కత్తికి ఒక కండ తీసి చిత్రవధ చేసి మరీ చంపుతాను. జాగ్రత్త, కొండడంటే ఏమనుకున్నావో ఏం, నీ పక్కలో బల్యం, నీ బాలిట్ ఎముడు. ఇగా నేను ఇక్కడున్నది నీలాగా కుక్కగా ఈ ఆస్తిపాస్తులు అనుభవించడానికి కాదు, నీ ఆట కట్టించడానికి. జాగ్రత్త, నీ బ్రతికిప్పుడు నా చేతుల్లో ఉంది. నా చేత తెల్ల కాగితాల మీద సంతకాలు చేయించి తీసుకున్నావు, వాటిని నీ ఇష్టం వచ్చినట్టు పూర్తి చేసి ఫోర్జరీ చేశావు, తప్పుడు లెక్కలు రాశావు, లంచాలు పుచ్చుకున్నావు. వాటిని నిరూపించే ఆధారాలు సాక్ష్యాలు నా చేతుల్లో ఉన్నాయి. నేను తలుచుకుంటే ఏ క్షణమైనా నిన్ను పోలీసులకు అప్పగించగలను. అంత పంచాయతీ జరిగిందంతా మర్చిపో, నాకు ఇంకే దురాశ లేదు. నేను సంపాదించిన డబ్బంతా నీకు ఇచ్చేస్తాను, ఇష్టం వచ్చినట్టు చేసుకో. నీలాగా కక్కిన కుంటి కాశపడే నీచుండిక. నాకు కావలసింది ఈ కుటుంబ క్షేమం. అది జరిగిన రోజున ఆ తల్లికి నేనెవరినో చెప్పుకొని ఆమె కాళ్ళ మీద పడి నా దారిని వెళ్ళిపోతాను. నీ దారిని వెళ్ళిపోతే నా కూతురు గతేంగానది నిన్ను మనసారా ప్రేమించింది. నీ కూతురికి నేను ఎప్పుడూ అన్యాయం చేయను, ఆమెను పెళ్లి చేసుకుని నా వెంటే తీసుకువెళ్ళిపోతాను. మరి మామ పైసలు తీసుకో, తీసుకో, సరసానికి కొంచెం వేస్తాను. కానీ ఎన్ని గంటలకు వస్తారు? మళ్ళీ చీకటి పడుతుంది, తొందరగా రండి. ఓకే మా సాయత్రి, ఎవరితోనమ్మా మాట్లాడుతున్నావు?
రాంబాబు తనేనా? అవును నాన్న, పట్నం వెళ్ళి నగలేవో కొనాలన్నారు. రాంబాబు చెప్పాడు. అవును, అతనే రమ్మన్నాడా లేకపోతే నువ్వే వస్తారన్నావా? ఆయనే రమ్మన్నారు నాన్న. అయితే నేను వెళ్ళరా. ఇక్కడికి
మామగారా, ఏమిటి ఆలస్యంగా వచ్చారు? రండి రండి. ఏం చెప్పుతున్నాడు? ఏమైంది? సావిత్రి కనిపిస్తుంది. ఉంటుందబ్బాదేదో భయంగా ఉంది. ఆవిడే వస్తుంది. మరి నీ పెళ్లి? ఆవిడ వచ్చిన తర్వాత చేసుకోవచ్చు. ముందు మా చెల్లెలు పెళ్లికి అక్షత్ర వెళ్తాం కదండి. కనిమండి కనిమండి. చెప్పరా బొమ్మ వర్ష బొమ్మ 5 రూపాయలు. నువ్వా?
గుర్తుపట్టలేకపోయానమ్మా, నేను తెచ్చుకుపోయావు. పద మేడం, దివో మామని కారులో ఎక్కించు, పదమ్మా. ఏమిటిది తాళి ఎవరు కట్టింది? ఆమె అంటే ఇదివరకే పెళ్ళైందా? ఓ అయ్యింది. ఏ నువ్వు రెండో పెళ్లి చేసుకోగలేంది, ఆమె రెండో పెళ్లి చేసుకుంటే తప్ప. రెండో పెళ్లి పెళ్లి కొడుకు, రెండో పెళ్లి పెళ్లి కొడుకు. మోసం, నువ్వేదో పెద్ద మనిషి అనుకున్నా. నువ్వు మాత్రం ఏం తక్కువ తిన్నావా? అగ్ని సాక్షిగా మెడలో తాళిగట్టి ఎవడో స్వార్థపరుడు చెప్పిన మాటలు నమ్మి ఆమెను వదిలి వెళ్ళిపోతే ఆమె బ్రతుకు ఏమవుతుందనుకున్నావు? చెప్పేవాడికి బుద్ధి లేకపోతే వినేవాడికి నీకైనా ఉండక్కర్లా బుద్ధి. చెప్పుడు మాటలు కాదు, ఆమె చీరలు నేను దగ్గర నిరూపించడానికి నా దగ్గర నిదర్శనాలు ఉన్నాయి. ఏమిటి? ఫోటోలు ఉన్నాయి. ఆ ఫోటోలు ఇచ్చింది ఈ పెద్ద మనిషేనా? అవును, ఈయనే. ఏం కొదన్న గారు, ఆ ఫోటోలు నాకు ఇచ్చింది మీరే కదా? ఇన్స్పెక్టర్ గారు, ఈ నర్సు చేయండి. ఎందుకు? ఎందుక, మీరు చేసిన నేరాలన్నీ నా ముందేగా ఒప్పుకున్నారు. అబద్ధం. మా శాంతమ్మ గారు అంత మోసం. ఈ రాంబాబు ఒక మోసగాడు, దానికి తోడు మరొక మోసగాడు తీసుకొచ్చాడు. అయ్యా ఇన్స్పెక్టర్ గారు, ముందు వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయండి. వీళ్ళిద్దరిలో అసలు రాంబాబు ఎవరో మీరు తెలుతండి. ఆ రాంబాబు బతుకు నేను బయటపెడతాను. నీ బ్రతుకు బయటపడిందిగా, చూస్తారేమండి. అరెస్ట్ చేయండి. ఎవరిని? అదేమిటయ్యా మళ్ళీ మొదటికొచ్చావు? ఒరే కొండా, కొండా. ఏమిట్రా కొండా ఇది? ఎవరమ్మ నువ్వు? మా అమ్మ. దొరికింది సాక్ష్యం, సమయానికి వచ్చావు. అమ్మా వీడిని కొడుకు కొండడు కదూ. అమ్మా కొండడి తల్లి వచ్చింది, తన కొడుకు ఎవరో చెబుతుంది. అప్పుడు రాంబాబు మీ కొడుకు కాదని మీకు తెలిసిపోతుంది. అమ్మా వీళ్ళిద్దరిలో నీ కొడుకు ఎవరో చెప్పి మమ్మల్ని కాస్త కాపాడు తల్లి. ఎవరా? అదే వద్దు, అటు చూడొద్దు. నేనేం తప్పు చేయలేదమ్మా. వీడు మా కొండడు. నేనే. మరి ఆయన ఎవరు? నేనా? ఏడి ఇన్స్పెక్టర్, ఈయన అరెస్ట్ చేయండి. నేనేం చేశారు? మీరు చేసిన నేరాలకు ఇంకా రుజువులు కావాలా? బాపు ఏమిటి నాయన ఇది? అమ్మా మిమ్మల్ని అమ్మా అని పిలిచే అర్హత నాకు లేదమ్మా. బాపు మిమ్మల్ని మోసం చేశాను, మీ ఆస్తి అప్పగించాలనే దురుద్దేశం నాకెన్నడూ లేదమ్మా. కన్నబిడ్డ కోసం కుమిలిపోతున్న మీకు మనశ్శాంతి లభిస్తుందని ఆయన మరీ మరీ చెప్తే మంచి కోసం మెత్తపడ్డా. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మీ వంటి పవిత్రమూర్తుల్ని మోసం చేస్తున్నానే అని మొదలు. మీ అనురాగం ఆప్యాయత నిజం చెప్పకుండా నా నోరు కట్టి వేసి మీ ప్రేమ పాశం నా హృదయాన్ని బంధించి మీ పాదాలకు తినవేసి ఏ జన్మ మీరు నాకు తల్లి చెల్లెలు అన్నప్పుడు నా మనస్సును మబ్బులు ఆవరించి నేను చేసింది నేరమే. మీరే శిక్ష అయినా విధించండి, అనుభవిస్తాను. సీత అన్నయ్య, అమ్మ ఈ జన్మకు ఆ ఒక్క పిలుపు చాలు. వచ్చే జన్మలో నేను నిన్ను నా చెల్లెలిగా పుట్టించాలి ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. మీరు నన్ను క్షమించారంటే మా అమ్మని తీసుకుని వెళ్ళిపోతానమ్మా. అమ్మా నీ బిడ్డ నాకు స్వంత బిడ్డ కన్నా ఎక్కువ. తన స్పర్శతో ఈ శవానికి చైతన్యం కలిగించాడు, తన అనురాగంతో ఈ తల్లికి ప్రాణం పోశాడు. ఎండిపోయిన ఈ అడవిని నందనవనం చేశాడు, విడిపోయిన భార్యాభర్తలను కలిపి నా కూతురు కాపురం నిలబెట్టాడు. వీటిని నేను ఎలా వదులుకోను?
అక్క, నీ బిడ్డ నన్ను కూడా అమ్మా అని పిలవడానికి అనుమతించలేవా? అమ్మా, ఆ మాట నేనే మిమ్మల్ని అడగాలి. అసలు వాడు నా బిడ్డ కాదు, మీ బిడ్డే. అవునురా, ఈ రహస్యం నీకు కూడా చెప్పకుండా దాచా. నీ పసితనంలో నీ మెళ్ళో నగల కోసం మీ నాన్న నిన్ను ఎత్తుకొచ్చారు. బిడ్డలు లేని కొడ్రాలిని ఆశపడి పెంచుకున్నాను. చచ్చిపోయే ముందు చెప్పారు నువ్వు ఫలానా వారి బిడ్డవని. పెంచిన ప్రేమ చంపుకోలేక ఈ సంగతి ఎవ్వరికీ చెప్పకుండా దాచాను. అమ్మా, వాడిని వదిలి నేనుండలేదు. మీ పంపన కాస్త చోటు ఇవ్వండి. బిడ్డను చూసుకుంటూ ఏదో చాకరీ చేసుకుంటూ బ్రతుకుతాను. నువ్వు నా బిడ్డను కాపాడి నాకు ప్రసాదించిన ఇలవేలుపు. నువ్వు ఇక్కడే ఉండాలి, నిన్ను దేవతలా పూజిస్తాను. అమ్మా, బావా, మా చెల్లెలు నన్ను క్షమించగల. రాంబాబు గారు, మేము వెళ్ళొస్తాం. వరండి గారు, వరండి. అమ్మా, కోదండం గారి మీద ఫిర్యాదు చేయవలసింది మనం. మీకు ఇష్టమైతే వద్దు నాయన. ఆయన చేసిన నేరాలు శిక్షించదగినవి కావు. ఆ నేరాలన్నిటినీ తుడిచివేయగల మహాపుణ్యం ఒకటి చేశాడు. నా బిడ్డను తీసుకొచ్చి నాకు అప్పు చెప్పాడు. ఆ ఒక్క పుణ్యకార్యానికి ఆయన నేరాలన్నీ క్షమించవచ్చు. అమ్మా, నేను తెలిసి బుద్ధిపూర్వకంగా మంచి పని ఏదీ చేయనని ఆ భగవంతుడికి బాగా తెలుసు. అందుకనే నాకు తెలియకుండా నా చేత ఇంత మంచి పుణ్యకార్యం చేయించాడు. కన్న కొడుకు చెడిపోతే తల్లిదండ్రులు ఎంత కూలిపోతారు. అలాంటప్పుడు నాలాంటి వేలాది దుష్టులను చూచి ఆ తండ్రి ఎంత కూలిపోతున్నారు. మీరంతా దుష్టులై చెడ్డ పనులు చేసి ఆ సర్వేశ్వరుని మనసు క్షోభ పెట్టకండి. ఇదే ప్రజల్లో ప్రచారం చేస్తూ మిగతా జీవితానికి నువ్వు చేసిన సాయం ఎన్నటికి మరి. ఏం చేసావురా నువ్వు? రౌడీని పెట్టి ఆయన చంపిస్తానన్నావుగా అన్నా. ఆ విషయం వెళ్ళి ఆయన చెవులో ఊదా. నేనే కదవను కాదు మామా, ఎట్టాగూ నీ కూతురు నాకు ఇచ్చి సావు. సావిత్రేమో ఆయన్ని ప్రేమిస్తూ ఉంది. పాపం, బంగారం లాంటి బాబుని ఎందుకు చంపాలని ఆ పని చేశా. అప్పుడు నీ ఎత్తుకు ఆయన పై ఎత్తి వేసి నిన్ను చిత్తు చేశాడు. సరే, నువ్వు నాకు ఇవ్వాల్సిన 10,000 నా పేరు సావిత్రి చదివించు, లేకపోతే నా సంగతి తెలుసుగా. నీ ముక్కు చెవులు అట్టగా అదేంటండి, ఈ ముహూర్తానికి రాంబాబుకు మా అమ్మాయికి పెళ్లి. ఆశీర్వదించండి, దయచేయండి.